Today we discuss about the intermediate second year commerce. So commerce basically divided into two types, part A, part B. So part A means commerce, part B means accountancy. So accountancy totally 5 chapters are there. The first chapter A means depreciation. What is the mean? Depreciation accounting. So depreciation accounting, we get the 5 marks problem and short problem 2 marks. So totally 7 marks we are getting. So right. So depreciation ante tarugudala antam nadani. So depreciation means definition. Depreciation is permanent, continuous and gradual shaking in the book value of a fixed assets. Basically depreciation anedi only assets meeda maatrame calculate cheyadam jarugutundi. Depreciation ni calculated only fixed assets. Assets there are two types. So first tangible assets and intangible assets. So we are calculated depreciation only fixed assets, okay? So or depreciation is the gradually and permanent decrease in the value of assets from any cases. అంటే ఏమంటున్నానంటే ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఏంటంటే ఒక అసెట్ మీద ఎవ్రీ ఇయర్ మనము అసెట్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసెట్ డిక్రీజ్ అవుతుందండి. ఆ డిక్రీజ్ అయిన ఆ అమౌంట్ని ఏమంటామంటే మనము డిప్రిషియేషన్గా చెప్పడానికి అవకాశం ఉంది. చూడండి ఒకసారి చూడండి, డిప్రిషియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్లీ అంటే క్రమక్రమంగా, పర్మనెంట్ అండ్ పర్మనెంట్ అంటే ఖచ్చితంగా డిక్రీజ్డ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్, వాల్యూ ఆఫ్ ద అసెట్ ఫ్రమ్ ఎనీ కేసెస్. ఏ సందర్భంలోనైనా ఆస్తిని కొన్న తర్వాత దాని యొక్క వాల్యూ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా తగ్గుతూ పోతుంది. అలా తగ్గే దాన్ని ఏమంటామంటే ఏమంటాము డిప్రిషియేషన్ అంటాం. బేసికల్లీ ద డిప్రిషియేషన్ క్యాల్కులేటర్ ద దేర్ ఆర్ టూ టైప్స్ టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్ మెథడ్స్. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. విచ్ మెథడ్? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సెకండ్ వన్ ఆల్స్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, సో ఎనీ అసెట్, ఎనీ ఫిక్స్డ్ అసెట్స్ క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ దేర్ ఆర్ టూ టైప్స్. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, సో వీ డిస్కస్ అబౌట్ ద ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్? సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ మీన్స్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ని మనము మూడు రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. ఏంటివంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, స్థిర వాయిదాల పద్ధతి అంటాం దీన్ని. స్థిర వాయిదాల పద్ధతి లేదా సరళ రేఖా పద్ధతి లేదా ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే యాక్చువల్గా మనం మిషనరీ ఎంత కాస్ట్కి పర్చేజ్ చేసినామో దాని మీద క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి అసలు ధర పద్ధతి. తెలుగులో ఏమంటామంటే దీన్ని అసలు ధర పద్ధతి లేదా స్ట్రైట్ లైన్ మెథడ్. స్థిర వాయిదాల సరళ రేఖా పద్ధతి లేదా స్థిర వాయిదాల పద్ధతి అని కూడా పిలుచుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ద ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆల్సో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్, బోత్ ఆర్ ఈక్వల్. సో అండర్ దిస్ మెథడ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండ్ ఎవ్రీ ఇయర్, రైట్స్. ఈ మెథడ్లో అంట మనం డిప్రిషియేషన్ని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము స్థిరంగా దేని మీద క్యాల్కులేట్ చేస్తామండి, ఒరిజినల్ కాస్ట్. అంటే మిషనరీని మనం ఏ ఎంత అమౌంట్కి మనం పర్చేజ్ చేసినామో ఓకేనా ఆ అమౌంట్ మీదనే మనం ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. చూడండి అదే చెప్తున్నామండి, ద డిప్రిషియేషన్ మెథడ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్.
एव्री इयर ओके ना प्रति संवत्सरम कूडा ఆ కొన్న ఖరీదు మీద మాత్రమే డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇన్ దిస్ మెథడ్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఇస్ ఫిక్స్డ్ ఆర్ యూనిఫామ్ అంటే ఈ మెథడ్ లో అంట డిప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుందంట ఫిక్స్డ్ మెథడ్ అంటే ఇక్కడ మనం చూడండి ఫిక్స్డ్ డిప్రిషియేషన్ లో ఎలాంటి చేంజ్ ఉండదు ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఓన్లీ సేమ్ ఫస్ట్ ఇయర్ లో ఎంత వస్తుందో డిప్రిషియేషన్ సెకండ్ ఇయర్ లో కూడా అంతే వస్తుంది థర్డ్ ఇయర్ లో కూడా అంతే వస్తుంది యూనిఫామ్ అంటే కన్ఫర్మ్ గా మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది ఎలాంటి చేంజ్ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ ఓకేనా సో మనకు మీకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ప్రాబ్లం ఇస్తే మనము ఆ ప్రాబ్లం లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక ఫైవ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనము రిసీవ్ చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎనీ ప్రాబ్లం యు కెన్ ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ పర్చేసింగ్ డేట్ అంటే మిషనరీని మనం ఏ డేట్లో పర్చేజ్ చేస్తామో ఆ పర్చేసింగ్ డేట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కాస్ట్ దీన్ని ఏమంటాం అంటే ధర అంటాం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు మిషనరీని ఏ డేట్లో పర్చేజ్ చేసినాము పర్చేసింగ్ ఆఫ్ డేట్ రైట్ సెకండ్ ఏంటి కాస్ట్ అంటే దాని ధర ఎంతకు పర్చేజ్ చేసినావు హౌ మనీ హౌ మచ్ కాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి పర్సంటేజ్ 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 మీన్స్ 10% ఆర్ 5% అండ్ 15% సో మనకు ప్రాబ్లంలోనే ఇస్తాడు వాడు పర్సంటేజ్ ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలని క్లియర్గా వాడే చెప్తాడు సో పర్సంటేజ్ సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి విచ్ మెథడ్ దో మనకు టోటలీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ దట్ దేర్ ఆర్ టూ మెథడ్స్ ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ సెకండ్ వన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు మనము ఏ మెథడ్లో ప్రాబ్లమ్ని చేయాలి అనేది కూడా వాడు ప్రాబ్లంలో ఇస్తాడు ఓకేనా నెక్స్ట్ మనకి ఏ మెథడ్ కూడా చూసుకోండి విచ్ మెథడ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హౌ మెనీ ఇయర్స్ క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ రైట్ ఈ ఫైవ్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ వన్ అండి పర్చేసింగ్ డేట్ మిషనరీ పర్చేసింగ్ డేట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కాస్ట్ మిషనరీ కాస్ట్ రైట్ థర్డ్ పాయింట్ పర్సంటేజ్ ఫోర్త్ పాయింట్ విచ్ మెథడ్ ఏ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ లాస్ట్ పాయింట్ హౌ మెనీ ఇయర్స్ క్యాలిక్యులేటెడ్ ద డిప్రిషియేషన్ ఓకే క్లియర్ ఇప్పుడు మనము ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి పర్సంటేజ్ అనేది ప్రాబ్లంలో ఇవ్వకపోతే ఇక్కడ మనకు టూ టైప్స్ ఉన్నాయండి ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ గివ్ పర్సంటేజ్ యూ కెన్ గివ్ ద పర్సంటేజ్ నో ప్రాబ్లం సో ఎనీ కేసెస్ పర్సంటేజ్ నాట్ గివెన్ సో దేర్ ఆర్ అనదర్ మెథడ్ సో దాన్ని ఏమంటామంటే యాన్యువల్ డిప్రిషియేషన్ సో యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా సో మనకు యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు దీనికి ఒక ఫార్ములా ఉందండి రైట్ స్టూడెంట్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్ మనకు షార్ట్ బిట్లో 2 marks క్వశ్చన్ వస్తుంది అనుకున్నా ఈ యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది చూడండి సో యాన్యువల్ డిప్రిషియేషన్ అకౌంట్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ క్లియర్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ రైట్ చూడండి ఒకసారి మళ్ళీ చూడండి యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్
life of asset. Estimated life of asset. ఒకసారి అర్థం చూడండి. వార్షిక తరుగుదల అంటాం మనం. ఏమంటామండి? యాన్యువల్ డిప్రిషియేషన్ ఏమంటామంటే వార్షిక తరుగుదల అంటాం. కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే యంత్రం కొన్న ధర. కాస్ట్ ఆఫ్ అసెట్ మీన్స్ దాని యంత్రం యొక్క పర్చేజ్ చేసిన వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ. అంటే దీన్ని ఏమంటామంటే తుక్కు విలువ అంటాం తెలుగులో. దాన్ని అవశేష విలువ అని కూడా అనొచ్చు. స్క్రాప్ వాల్యూ. సో బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ అంటే ఆ యంత్రం యొక్క జీవిత కాలం అంటాం. లైఫ్ టైం. ఒక మిషనరీ యొక్క లైఫ్ టైం ఏమంటామంటే లైఫ్ ఆఫ్ అసెట్ అంట. ఎస్టిమేటెడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అసెట్. రైట్. మనకు పర్సంటేజ్ ఇస్తే ప్రాబ్లంలో యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరము లేదు. బట్ ఇన్ కేస్ పర్సంటేజ్ ఇవ్వకపోతే మనము సెకండ్ మెథడ్ని ఫాలో కావాలి. సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయాలి. సో యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే మనకు ఏముండాలండి? యాన్యువల్ డిప్రిషియేషన్ ఫార్ములా ఏంటండి? యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. రైట్స్. మనకు కాస్ట్ ఆఫ్ అసెట్ కావాలి, మనకు స్క్రాప్ వాల్యూ కావాలి, ఎస్టిమేటెడ్ లైఫ్ టైం కావాలి. అసెట్ యొక్క ఎస్టిమేషన్ ఆఫ్ లైఫ్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లంలో ఇస్తాడు అవన్నీ. సో చిన్న ఒక ప్రాబ్లం తీసుకున్నాం చూడండి. సో కాస్ట్ ఆఫ్ అసెట్. సో పాయింట్ నెంబర్ వన్, ఒక ప్రాబ్లం తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 60,000 rupees. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 rupees. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ వచ్చేసి ఓన్లీ 10,000 rupees, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఒక 10 ఇయర్స్. ఇట్లా వస్తుందండి ప్రాబ్లంలో. ఇట్లా ఇచ్చేస్తే మనం ఏం చేయాలంటే మనము 2 మార్క్స్కి మనము ఈ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 rupees, స్క్రాప్ వాల్యూ 10,000 rupees, లైఫ్ టైం ఎంత అండి? 10 ఇయర్స్. సో ఇట్లా ఇచ్చేసి మనం ఏమంటంటే క్యాల్కులేట్ ద యాన్యువల్ డిప్రిషియేషన్, క్యాల్కులేషన్ ఆఫ్ ద యాన్యువల్ డిప్రిషియేషన్. సో ఫార్ములాలు అప్లై చేద్దాం. సో యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్. కాస్ట్ ఆఫ్ అసెట్ హౌ మచ్? 60,000 rupees. ఓకే. కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 rupees. ఫార్ములాలో కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఏముంది మనకి? ఇక్కడ మైనస్, మైనస్కి మైనస్. స్క్రాప్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ హౌ మచ్? 10,000 rupees. సో 10,000 rupees స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. సో ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ హౌ మెనీ ఇయర్స్? 10 ఇయర్స్. ఓకే. సెకండ్ స్టెప్, 60,000 - 10,000 హౌ మచ్? 50 బై 10,000 10% 10 ఇయర్స్. ఈ జీరో, ఈ జీరో క్యాన్సల్. సో ఇస్ ఈక్వల్ 5,000 rupees. దిస్ ఈజ్ ద యాన్యువల్ డిప్రిషియేషన్. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫార్ములా. Annual depreciation is equal to cost of asset minus scrap value by estimated life of asset. Okay, very very important. Total gain. So 2 marks question. Annual depreciation is equal to 5,000. So fixed installment method lo manaku annual depreciation every year kuda 5,000 rupees ni deduct chestunnaru povali. ఓకే. ఒక ఫార్ములా తీసుకుందాం, ఒక ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం తీసుకొని చేద్దాం చూడండి. వాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము కేర్ఫుల్గా చదవాలి ప్రాబ్లమ్ని. చదివిన తర్వాత మనకు కావలసిన 5 పాయింట్స్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఆ 5 పాయింట్స్ ఆ ప్రాబ్లంలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. 5 పాయింట్స్లలో ఫస్ట్ పాయింట్ డేట్, పర్చేసింగ్ డేట్, మిషనరీ పర్చేసింగ్ డేట్. సెకండ్ పాయింట్ కాస్ట్. థర్డ్ పాయింట్ పర్సంటేజ్. ఫోర్త్ పాయింట్ విచ్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్.
Last point, we take one problem. Listen, 1/4/2004, Ravi Brothers purchased a machine for ₹70,000. Okay, 1/4/2004, Ravi Brothers purchased a machine for ₹70,000, and installation charges ₹30,000. How much? ₹30,000 installation charges. Depreciation is provided at 10%. Depreciation is provided at 10% under straight line method. Which method? Under straight line method, accounts closed at the end of the financial year. Accounts closed at the end of the financial year prepare machine account for 3 years. Okay, clear? చూడండి, 1/4/2004 అంట రవి బ్రదర్స్ అనేవాళ్ళు ఒక మిషనర్ని పర్చేజ్ చేశారంట. ఎంతకు పర్చేజ్ చేశారండి? 70,000 రూపీస్కి పర్చేజ్ చేసి. క్లియర్? అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంటే స్థాపన ఖర్చులు అంటాం తెలుదని, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మిషనరీకి కాస్ట్కి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటేనేమో మిషనరీ కాస్ట్కి యాడ్ చేస్తాము, ఒకవేళ లేకుంటే డైరెక్ట్లీ ఈ 70,000 రూపీసే తీసుకుంటాం. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమిచ్చిందంటే 70,000 రూపీస్ కాస్ట్ ఇచ్చిండు, ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా 30,000 రూపీస్ ఇచ్చిండు. సో 30,000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని ఏం చేయాలంటే మిషనరీ కాస్ట్కి కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకేనా? రైట్స్. ఏమన్నాడు? డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఎట్ 10%. ఓకే, డిప్రిషియేషన్ని 10% ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఎంత పర్సెంట్ అదండి? 10%. ఏ మెథడ్? అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్, బోత్ ఆర్ ఈక్వల్. సో అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్, అకౌంట్స్ క్లోజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. సో డిప్రిషియేషన్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఎండింగ్లో మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ 3 ఇయర్స్. సో హౌ మెనీ ఇయర్స్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్? ఓన్లీ 3 ఇయర్స్. సో మనకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నాం మనం. ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, డేట్, మిషనరీ పర్చేసింగ్ డేట్. సో మిషనరీ పర్చేసింగ్ డేట్, డేట్ ఎంతండి? ఇదండి, 1/4/2004. సో వి గాట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో కాస్ట్ అంటే ధర. సో హౌ మచ్? 70,000 రూపీస్ మిషనరీ కాస్ట్. సో 70,000 రూపీస్ మిషనరీ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 30,000 రూపీస్, టోటల్లీ 1 lakh. మిషనరీ కాస్ట్ హౌ మచ్? 1 lakh. క్లియర్? సో సెకండ్ పాయింట్ ఆల్సో గివెన్. థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ మీన్స్ పర్సంటేజ్. పర్సంటేజ్ హౌ మచ్? 10%. చూడండి, 10% మనకి ఇక్కడ. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్ పర్సంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫోర్త్ పాయింట్ మీన్స్ విచ్ మెథడ్. విచ్ మెథడ్ మీన్స్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ మెథడ్. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. లాస్ట్ పాయింట్, హౌ మెనీ ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్ ఆర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ ద? ఓన్లీ 3 ఇయర్స్. క్లియర్? మనకు 5 పాయింట్స్కి 5 పాయింట్స్ ఆ ప్రాబ్లంకి వెళ్ళి తీసుకుందాం మనం. రైట్స్. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ప్రాబ్లం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్మేట్ చేయాలి. ఫార్మేట్ కొట్టండి, చూడండి ఎలా కొడుతున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఫార్మేట్ ఆల్రెడీ కొట్టే ఉన్నారు, అకౌంట్స్ ఫార్మేట్. సో సెంటర్ లైన్, సో డబల్ లైన్, సెంటర్ లైన్ అండ్ టోటల్ అమౌంట్. సో క్లియర్?
writes it the same. Credits are also writes the this is the debit side, this is the credit side. So debit side DR, credit side CR. So we prepared a machinery account, okay, machine account, machine account, bracket lo fixed method. Which method? Fixed method, right? So date, particulars and amount, total amount, same date, particulars, total amount, right? So this is the pro forma, right? Okay, now date, purchasing date 1/4/2004. So missionary purchasing, missionary purchase means entry missionary account data to missionary account data to cash or bank, missionary account data to cash account or bank account. So we purchasing missionary. So missionary కొన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే మన దగ్గర నుంచి క్యాష్ గాని లేదా చెక్ ఇస్తేనేమో చెక్ గాని అమౌంట్ వెళ్ళిపోతుంది. మిషనరీ మనకు వస్తుంది, చెక్ గాని క్యాష్ గాని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు మనం మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ రూపంలో పోతేనేమో టు క్యాష్ అని మెన్షన్ చేయాలి, లేదా చెక్ ఇచ్చిన అనుకోండి బ్యాంక్ అని మెన్షన్ చేయాలి. సో మనం ఇక్కడ టు బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్. సో డేట్ వేస్తుంది చూడండి, పర్చేసింగ్ డేట్ వేసినాము, తర్వాత టు బ్యాంక్ ఆర్ టు క్యాష్, ఏది రాసినా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, రైట్? సో బ్రాకెట్లో 70,000 రూపీస్ ప్లస్ 70,000 రూపీస్ ప్లస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ 30,000 రూపీస్. టోటల్ మిషనరీ కాస్ట్ హౌ మచ్? 1 lakh. క్లియర్? 1 lakh మిషనరీ కాస్ట్. సో డిప్రిషియేషన్ క్యాల్కులేషన్ చేసే డేట్ ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ మీన్స్ 31st March. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనము ఇక్కడ మనకు స్టార్టింగ్ ఓపెనింగ్ డేట్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఓపెనింగ్ డేట్ ఏమో 1/4 ఎనీ ఇయర్, ఓకే. క్లోజింగ్ వచ్చేసి ఏమొస్తుందంటే 31st March వస్తుంది. 31st March ఇది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డే ఇయర్స్ అంటే మంత్స్. అదే మనకు క్యాలెండర్ మంత్, క్యాలెండర్ మంత్ వచ్చేసి మనకు ఓపెనింగ్ ఏమొస్తుందండి మనకు జనవరి, మీన్స్ 1 ఓపెనింగ్ వచ్చేసి 1/1 వస్తుంది. సో క్లోజింగ్ వచ్చేసి ఏమొస్తుందంటే 31st December వస్తుంది. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసేది ఈ క్యాలెండర్కి సంబంధించింది కాదండి, ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. కాబట్టి మనకు ఓపెనింగ్ డేట్ ఏమో ఏప్రిల్ వస్తుంది, క్లోజింగ్ డేట్ ఏమో మార్చ్ వస్తుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ మనం మిషనరీ మీద డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి అంటే ఏ డేట్లో క్యాల్కులేట్ చేస్తామంటే 31st March క్యాల్కులేట్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే స్టార్టింగ్ ఏప్రిల్ వస్తుంది, ఎండింగ్ వచ్చేసి మార్చ్ వస్తుంది, రైట్? సో మనకి ఇక్కడ ఫస్ట్ మిషనరీ పర్చేజ్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్లో కాబట్టి స్టార్టింగ్ ఏప్రిల్, ప్రాబ్లం లేదు, ఓకేనా? స్టార్టింగ్, సో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తాం. సో ఎండింగ్ ఇయర్ ఇక్కడ 31st March, డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసే డేట్ 31st March 2004. ఇక్కడ ఏమవుతుందంటే 2005 వస్తుంది. సో ఎట్లా వస్తుందంటే మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను చూడండి. సో మనకు ఇయర్కి 12 months ఉంటాయండి. సో చూడండి, 12 months ఉంటాయి, రైట్స్? ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 11, 12. Total ga 12 months. 12 months lo chudandi manaku financial year eppudu start ayyindandi 4th month lo start ayyindi. Right. 4th month year endi 2004. Careful ga nandi. 4th month 4th year. So 5th month 4th year and 6th month 4th year. 7th month 4th year. 8th month 4th year. 9, 4, 10, 4, 11, 4, 12, 4. 12 తర్వాత ఏమొస్తుంది 13 అయితే రాదు కదా మళ్ళీ ఏమొస్తుంది మనకు ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది ఇక్కడ మనకు ఏమవుతుందంటే 12th తర్వాత ఇక్కడ 4 నుంచి ఏమవుతుందంటే ఇయర్ చేంజ్ అవుతుంది 5 అవుతుంది ఓకే సెకండ్ 5 థర్డ్ 5 సో అందుకనే చూడండి ఇక్కడ 4th మంత్ లో స్టార్ట్ అయినది 4th ఇయర్ లో స్టార్ట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ లో ఎండింగ్ ఏమొస్తుందంటే 4th లో స్టార్ట్ అయితే 5th లో ఎండ్ అవుతుంది 12 ఇయర్స్ గా 12 మంత్స్ కాబట్టి ఓకేనా అందుకనే ఇయర్ ఎండింగ్ ఏందంటే మనకు 31st మార్చ్ 31st మార్చ్ థర్డ్ మంత్ అంటే మార్చే కదా రైట్ అందుకనే ఇక్కడ మనం చూడండి 31st మార్చ్ 2005 సో ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్ గా 12 మంత్స్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేసుకోండి రైట్ So 12 months rose ending rose date ending rose by depreciation DEP account DEP means depreciation so which method manam calculate chesindante fixed installment method okay fixed installment method lo manam original cost meeda maatrame డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి బ్రాకెట్లో 1 lakh 1 lakh ఇంటూ 10% పర్సెంట్ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ ప్రాబ్లంలో 10% సో 10% ఇచ్చింది కాబట్టి 10/100 ఓకే ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 10,000 రూపీస్ వస్తుంది ఇక్కడ చూడండి బాగా 1 lakh రూపీస్ ఇంటూ 10/100 ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్ రిమైనింగ్ సో 10,000 రూపీస్ డిప్రిషియేషన్ సో డిప్రిషియేషన్ హౌ మచ్ 10,000 రూపీస్ రైట్ క్లియర్ చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ చేయండి సో ఈ లైన్స్ రెండు ఈక్వల్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ లైన్స్ రెండు ఈక్వల్ ఉండాలి సో అమౌంట్ డెబిట్ సైడ్ అమౌంట్ 1 lakh యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000 విచ్ సైడ్ ఇంక్రీజ్డ్ అమౌంట్ డెబిట్ సైడ్ అమౌంట్ ఇంక్రీజ్డ్ సో 1 lakh సో ఎంటర్ ద బోత్ సైడ్ 1 lakh అండ్ 1 lakh ఓకే సో సెకండ్ స్టెప్ ఈ 1 lakh అమౌంట్కి వెళ్ళి డిప్రిషియేషన్ 10,000 రూపీస్ అని మైనస్ చేయండి లెస్ చేయండి సో ఎట్లా చూడండి 1 lakh మైనస్ డిప్రిషియేషన్ 10,000 రూపీస్ రిమైనింగ్ ఎంత ఉందండి 90,000 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ 90,000 రూపీస్ రైట్ సో ఈ 90,000 రూపీస్ బ్యాలెన్స్ అమౌంట్ని మనం ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా అండి డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది సో మనం ఏం చేయాలంటే ఎక్కడ మనకు మైనస్ ఉంటుంది బ్యాలెన్స్ అక్కడ రాయాలి సో ఎక్కడ తక్కువ ఇక్కడ ఇక్కడ తక్కువ కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అండి 90,000 రూపీస్ బ్యాలెన్స్ సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి 1 lakh 1 lakh సో ఇక్కడ 10,000 రూపీస్ ప్లస్ 90,000 టోటల్ 1 lakh రెండు ఈక్వల్ ఉండాలి డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ ఈక్వేషన్ ఆఫ్ జాయింట్ సో ఈ 90,000 ఆపోజిట్లో 31st మార్చ్ 2005 బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ రైట్ రైట్ సో 1 year 1 financial year క్లోజ్ సో సెకండ్ ఇయర్ సో ఇట్లా మనకు ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇట్లా ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నా మనకు 3 years క్యాలిక్యులేట్ చేయమన్నా సో 3 years అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చిస్తాం సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఏ డేట్ రాయాలంటే ఇక్కడ ఉన్న డేట్ నెక్స్ట్ డేట్ ఏదో రాయాలి
సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఉంది ఇప్పుడు మనకి 31st మార్చ్ ఉందంటే మనకి ఇక్కడికి వచ్చే ఏమవుతుందండి 31st నుంచి ఇటుకు వస్తే ఏమవుతుంది 1 అవుతుంది 1 31st మార్చ్ అయితే నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఏప్రిల్ 2005 కి 5 ఓకేనా డౌట్ క్లియర్ అయిందా ఇక్కడ డేట్ నే మనం ఇక్కడ తీసుకొస్తున్నామండి ఈ బ్యాలెన్స్ క్యారీడ్ అన్ని ఇట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది ఓకేనా రైట్ ఇదే డేట్ నెక్స్ట్ డేట్ ఏమొస్తుందంటే మనకు 1/4/2005 టు బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బి బై డి సో హౌ మచ్ 90,000 రూపీస్ ఎంత తీసుకొస్తున్నాం అండి ఇక్కడ మనము 90,000 రూపాయలు తీసుకొస్తున్నాం ఇక్కడ బ్యాలెన్స్నే ఇటు తీసుకొస్తున్నాం క్లియరా రైట్ మనము ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ ఏంటంది ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ డేట్ 31st మార్చ్ 2006 ఇక్కడ 5 ఉందండి ఇక్కడ ఏమొస్తుంది మనకు 6 వస్తుంది ఓకే రైట్ బై డిప్రిషియేషన్ డిపి అకౌంట్ సేమ్ సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి మెథడ్ ఏంది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఒరిజినల్ కాస్ట్ మీద మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి 1 lakh క్లియర్ సో బ్రాకెట్లో సేమ్ 1 lakh రూపీస్ ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 10,000 రూపీస్ డిప్రిషియేషన్ సో ఈ అకాడమిక్ ఇయర్ ఆల్సో డిప్రిషియేషన్ హౌ మచ్ 10,000 రూపీస్ క్లియర్ రైట్ సో క్లోజ్ సో ఈక్వల్ రైట్స్ సో డెబిట్ సైడ్ అమౌంట్ 90,000 రూపీస్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000 రూపీస్ దిస్ ఫైనల్ ఇయర్ సో 90,000 రూపీస్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఎంటర్ ద బోత్ సైడ్ 90,000 రూపీస్ అండ్ 90,000 రూపీస్ క్లియర్ రైట్స్ నెక్స్ట్ స్టెప్ 90,000 రూపీస్ అండ్ క్రెడిట్ సైడ్ 10,000 రూపీస్ డిప్రిషియేషన్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 90,000 రూపీస్కి వెళ్ళి ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ని లెస్ చేయాలి కాబట్టి 90,000కి వెళ్ళి 10,000 రూపీస్ని లెస్ చేస్తే ఎంత ఉంటుంది బ్యాలెన్స్ అంటే 80,000 రూపీస్ ఉంటుందండి ఓకేనా సో ఈ 80,000 రూపీస్ మనం ఏమంటున్నాం ఇక్కడ మనం అంటే 31st 3 2006 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సో సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇట్లా మనం ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది రైట్ థర్డ్ ఇయర్కి వచ్చేస్తే ఈ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ని ఇట్ సైడ్ మనము ఫార్వర్డ్ చేసాం అనుకోండి సో ఎంత వస్తుంది డేట్ ఏముంది మనకు 1/4/2006 సో ఫార్వర్డ్ చేస్తే బై బ్యాలెన్స్ ఇట్ సైడ్ ఫార్వర్డ్ చేస్తే టు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సారీ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రైట్ సో హౌ మచ్ అమౌంట్ 80,000 రూపీస్ రైట్ రైట్ దో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ డేట్ అప్ వస్తుందండి ఈ ఇయర్లో ఎండింగ్ ఏంది మనకు సేమ్ 31st మార్చ్ 2006 ఇక్కడ ఉందండి ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందండి ఫైనాన్షియల్ ఇయర్లో 7 అవుతుంది 2007 సో సేమ్ మళ్ళీ బై డిప్రిషియేషన్ డిఈపి అకౌంట్ డిఈపి అకౌంట్ సో డిఈపి అకౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనము ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి సేమ్ ప్రాసెస్ సేమ్గా సో బ్రాకెట్లో 1 lakh ఇంటూ 10% ఎవ్రీ ఇయర్ 10% క్యాలిక్యులేట్ చేయాలి సో చేస్తే ఎంత వస్తుంది మళ్ళీ 10,000 రూపీసే వస్తుంది డిప్రిషియేషన్ ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ 80,000 టోటల్ చేయండి బ్యాలెన్స్ టోటల్ చేసేస్తే ఏ అమౌంట్ ఎక్కువ చూసుకోండి ఇక్కడ డెబిట్ సైడ్ అమౌంట్ 80,000 రూపీస్ ఉంది క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000 రూపీస్ ఉంది సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ 80,000 రూపీస్ రైట్ 80,000కి వెళ్ళి 10,000 రూపీస్ లెస్ చేయండి లెస్ చేస్తే ఏమొస్తుంది మనకు రిమైనింగ్ 70,000 రూపీస్ ఓకే 70,000 రూపీస్ సేమ్ 31st మార్చ్ 2007 బై
balance carried on by balance carried on 70,000 rupees. This is the answer. So manaku 3 years calculate cheyamandi, first year, second year, third year. So this is the answer. Next year ki opening balance chinchali, right? 1/4/2007 to balance balance brought down amount 70,000 rupees. This is the answer, right? Once again we check the first chudandi date, opening date iskuntam, purchase chesina date to balance to bank account 1 lakh rupees. 1 lakh etla vachindandi chudandi manaki ikkada. అమౌంట్ కాస్ట్ ఎంత అండి? మిషనరీ కాస్ట్ 70,000 రూపీస్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా 70,000 రూపీస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే 70,000 రూపీస్కి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని యాడ్ చేయాలి, రైట్? యాడ్ చేస్తే మనకు 1 lakh రూపీస్ వచ్చింది, రైట్? ఎవ్రీ ఇయర్ మనం డిప్రిషియేషన్ ఏ డేట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే 31st March 2005. సో ఇక్కడ 4 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది, ఎందుకంటే ఇయర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇలాగ చెప్పాను క్లియర్గా ఇక్కడ, ఓకేనా, రైట్? ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ 31st March క్యాలిక్యులేట్ చేస్తే, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దేమే క్యాలిక్యులేట్ చేస్తామండి? ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 10% అని ఎందుకు వేసినామంటే ఇక్కడ మనకు ప్రాబ్లంలో 10% ఇచ్చింది కాబట్టి మనం 10% తీసుకున్నాం. అదే 20% ఇస్తే 20% తీసుకుంటాం, 5% ఇచ్చినా 5% తీసుకుంటాం, ఓకేనా? 5/100 లేదా 10/100 లేదా 20/100, రైట్? ఇక్కడ చూడండి, 1 lakh మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్ వచ్చింది. ఈ 10,000 రూపీస్ డిప్రిషియేషన్ ఇక్కడ తీసుకున్నాం, తీసుకొని చేసినామంటే 1 lakh వెళ్ళి 10,000 రూపీస్ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ అంటే 90,000 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నది. దీన్ని ఏమంటామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, ఓకే? ఈ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం, అంటే ఫైనాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది? ఈ డేట్ నెక్స్ట్ డేటే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 31st వన్ నెక్స్ట్ డేట్, 3కి ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. ఈ 5కి 5 కామన్, చేంజ్ ఇయర్ చేంజ్ కాదు కాబట్టి. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ని ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్కి 2 balance బ్రాడ్ డౌన్ అవుతుంది. సో 2 balance బ్రాడ్ డౌన్ అమౌంట్ ఎంత తీసుకొచ్చినా మనం ఫార్వర్డ్ చేసినామండి, 90,000 రూపీస్నే ఫార్వర్డ్ చేసినాం, 90,000 రూపీస్. సో ఈ ఇయర్లో కూడా, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన డేట్ ఏంటండి? లాస్ట్ ఇయర్ ఎండింగ్ డేట్ 31st March, ఓకే? సో 31st March ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మనకు 6 అవుతుంది, ఇయర్ చేంజ్ అవుతుంది. సో బై డిప్రిషియేషన్ అకౌంట్, బై డిప్రిషియేషన్ అకౌంట్. సో ఇక్కడ మనం 90,000 తీసుకోవద్దండి. ఇక్కడ ఎంత తీసుకోవాలి డిప్రిషియేషన్? మనం ఇక్కడ సార్ ఇక్కడ 10,000 ఉంది కాబట్టి 10 lakhs ఉంది, 1 lakh ఉంది కాబట్టి 1 lakh మీద క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ 90,000 ఉంది కాబట్టి 90,000 కాదు. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఒరిజినల్ కాస్ట్, ఏ కాస్ట్ అండి? ఒరిజినల్ కాస్ట్ మీద మాత్రమే ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. సో ఇందులో అందుకనే ఫిక్స్డ్ చూడండి, ఇయర్లో 10,000 రూపీస్ వచ్చింది, ఇయర్లో 10,000 రూపీస్ వచ్చింది, ఇయర్లో కూడా 10,000 రూపీస్, అంటే డిప్రిషియేషన్ అనలో ఇక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఈక్వల్గా ఉంటుంది, ఫిక్స్ ఉంటుంది, యూనిఫామ్డ్గా ఉంటుంది. ఇక్కడ డిప్రిషియేషన్ ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి, అందుకనే ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ఏ మెథడ్ అండి? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, క్లియర్? రైట్. సో 90,000లోకి వెళ్ళి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే సరుకు 10,000 రూపీస్ వచ్చింది, 90,000లోకి వెళ్ళి 10,000 తీసేస్తే రిమైనింగ్ 80,000 రూపీస్. 80,000 రూపీస్ని మనం చేసినాం నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాం, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 80,000లోకి వెళ్ళి మనం మళ్ళీ యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు చూడండి ఇక్కడ 1 lakh మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్ వచ్చింది. 10,000 రూపీస్ని మనం ఏం చేస్తామంటే 80,000లోకి వెళ్ళి 10,000 తీసేస్తే రిమైనింగ్ 70,000 రూపీస్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే మనకు డిప్రిషియేషన్ మిషనరీ ప్రిపేర్ ఫర్ 3 ఇయర్స్ అని చెప్పింది ఇక్కడ మనకు క్లియర్గా, అంటే 3 ఇయర్స్ వరకు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ ఇదే కదా. సో క్యాలిక్యులేట్ చేస్తే 70,000 రూపీస్ ఆన్సర్. సో ఈ 70,000 రూపీస్ని నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి 1/4/2007 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 70,000 రూపీస్. దిస్ ఈస్ ద ఆన్సర్ అండ్ సొల్యూషన్, ఓకేనా? రైట్, క్లియర్? ఈ ప్రాబ్లమ్కి మనకు 5 marks వస్తాయండి. మనకి ఇంతకు చెప్పిన యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 marks వెరీ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ ఆఫ్ ద లైఫ్ టైమ్, అసెట్ లైఫ్ టైమ్, క్లియర్? రైట్, థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే వీ డిస్కస్ అబౌట్ ద డిప్రిషియేషన్ సెకండ్ మిషనరీ పర్చేస్డ్.
సెకండ్ మిషనరీ పర్చేస్డ్. సో హౌ టు ప్రిపేర్ సెకండ్ మిషనరీ పర్చేస్ డిప్రిషియేషన్. సో వన్ ప్రాబ్లం టేకెన్. సో రైట్ లిజన్, అభి పర్చేస్డ్ ఏ మిషన్ ఆన్ 1st April 2008 ఫర్ రూపీస్ 20,000 rupees. వన్స్ అగైన్, అభి పర్చేస్డ్ ఏ మిషన్ ఆన్ 1st April 2008 ఫర్ రూపీస్ 20,000 rupees. ఓకే, సో డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10%. డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. విచ్ మెథడ్? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. అండ్ అనదర్ మిషన్ వాజ్ బాట్ ఆన్ 1st April 2010. అనదర్ మిషన్ వాజ్ బాట్ ఆన్ 1st April 2010 ఫర్ రూపీస్ 30,000 rupees. ఓకే, సో ప్రిపేర్ మిషన్ అకౌంట్ అప్ టు 31st March 2011. రైట్, చూడండి ఒకసారి చూడండి. అభి అనేవాడంట ఒక మిషన్ని పర్చేజ్ చేసిందంట. ఏ డేట్ అండి? 1 April. ఓకే, 1/4/2008. ఎంతకండి? 20,000 rupees పర్చేజ్ చేసిండు. ఫస్ట్ మిషనరీ ఇది అండి. సో ఇది ఫస్ట్ మిషనరీ. సో ఎంతకు? 20,000 rupees పర్చేజ్ చేసిండు. డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10%. పర్సంటేజ్ ఎంతండి? 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఏ మెథడ్ అంట? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్స్, అనదర్ మిషన్ అంటే సెకండ్ మిషనరీ అండి. అనదర్ మిషన్ వాజ్ బాట్ ఆన్ 1/4/2010. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మిషనరీ డేట్ పర్చేజ్ చేసిన డేట్ ఎంతండి? 1/4/2010 ఫర్ రూపీస్ ఎంత? 30,000 rupees. సో ఓకే రైట్ రైట్ ప్రిపేర్ మిషన్ అకౌంట్ అప్ టు 31st March 2011. రైట్, సో ఈ ప్రాబ్లంలో మనము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన 5 పాయింట్స్ని మనము గ్యాదర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ మనకున్న 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటండి? డేట్ ఆఫ్ పర్చేసింగ్, పర్చేసింగ్ డేట్. సో పర్చేసింగ్ డేట్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ మిషనరీ 1/4/2008. ఇది ఫస్ట్ మిషనరీ. ఓకే, మళ్ళీ సెకండ్ మిషనరీ కూడా ఉంది ఇక్కడ మనకు. ఇది వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. ఫస్ట్ మిషనరీ డేట్ కంపల్సరీ అండ్ సెకండ్ మిషనరీ డేట్ కూడా కంపల్సరీ. సో సెకండ్ మిషనరీ డేట్ ఎంతండి మనకి ఇక్కడ? 1/4/2010. ఇదేమో 8లో పర్చేజ్ చేసినాం ఫస్ట్ మిషనరీ, ఇదేమో సెకండ్ మిషనరీ. రైట్స్ రైట్, డేట్ వచ్చేసింది. రైట్, సెకండ్ ఏంటి మనకి ఇక్కడ? కాస్ట్, కాస్టే కదా. సో ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత చూడండి? 20,000. క్లియర్? ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20,000 rupees. సెకండ్ మిషనరీ కాస్ట్ హౌ మచ్? 30,000 rupees. క్లియర్ రైట్స్, ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20,000 rupees అండ్ సెకండ్ మిషనరీ కాస్ట్ 30,000 rupees. క్లియర్ రైట్స్. థర్డ్ పాయింట్ పర్సంటేజ్, పర్సంటేజ్ హౌ మచ్? 10%. సో బోత్ మిషన్స్ అప్లికబుల్. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ అనేది ఫస్ట్ మిషనరీకైనా 10% వస్తుందండి, సెకండ్ మిషనరీకైనా 10% వస్తుంది. ఇక్కడ చేంజ్ ఉండదు, 10%లో చేంజ్ ఉండదు. ఈ మిషన్కైనా ఈ మిషన్కైనా 10%. ఓకే రైట్. ఫోర్త్ పాయింట్ విచ్ మెథడ్, విచ్ మెథడ్. సో విచ్ మెథడ్? ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, బోత్ ఆర్ సేమ్ రైట్స్. విచ్ మెథడ్? ఫిక్స్డ్ మెథడ్. ఫిక్స్డ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. సో ఫస్ట్ మిషనరీకైనా ఫిక్స్డ్ మెథడే వర్తిస్తుందండి, సెకండ్ మిషనరీకైనా ఫిక్స్డ్ మెథడ్. ఇక్కడ ఏం చేంజ్ ఉండదు. ఓకే రైట్స్ రైట్. లాస్ట్ పాయింట్ హౌ మెనీ ఇయర్స్ అనేది మనకి డైరెక్ట్గా లాస్ట్ ప్రాబ్లంలోనేమో 3 ఇయర్స్ అని ఇచ్చిండు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు 3 ఇయర్స్ అని మెన్షన్ చేయలే, కాకపోతే ఎండ్ ఆఫ్ ద డేట్ ఇచ్చింది చూడండి. సో 31st March 2011 మిషన్ అప్ టు 31st March. సో
ఇక్కడ ఇక్కడ ఎక్కడ వరకు అండి 31st మార్చ్ 2011 వరకు మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఈ డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకో ఈ డేట్ వచ్చేంత వరకు మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి రైట్ మనకు ఉన్న పాయింట్స్ 5 పాయింట్స్ వచ్చినాయి డేట్ ఆఫ్ పర్చేసింగ్ ఫస్ట్ మిషనరీ డేట్ అండ్ సెకండ్ మిషనరీ డేట్ పర్చేసింగ్ డేట్ కాస్ట్ ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20000 రూపాయస్ సెకండ్ మిషనరీ కాస్ట్ 30000 రూపాయస్ పర్సంటేజ్ 10% బోత్ అకౌంట్స్ నెక్స్ట్ విత్ విచ్ మెథడ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ నెక్స్ట్ డేట్ హౌ మెనీ ఇయర్స్ 31st మార్చ్ 2011 ప్రిపేర్ అప్ టు 31st మార్చ్ 2011 రైట్ సో స్టేట్మెంట్ సెంటర్ లైన్ టేకెన్ డబల్ లైన్ అండ్ టోటల్ అండ్ డేట్ ఓకే దెన్ డేట్ టోటల్ రైట్ ఓకే రైట్ దిస్ ఇస్ ద డెబిట్ సైడ్ దిస్ ఇస్ ద క్రెడిట్ సైడ్ వి ప్రిపేర్డ్ విచ్ అకౌంట్ మిషన్ అకౌంట్ మిషన్ అకౌంట్ విచ్ మెథడ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ సో ఆన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఓకే రైట్ సో డేట్ పర్టిక్యులర్స్ అండ్ అమౌంట్ టోటల్ ఓకే అండ్ డేట్ పర్టిక్యులర్స్ అండ్ అమౌంట్ టోటల్ రైట్ ఓకే రైట్ సో వి పర్చేస్డ్ ఫస్ట్ మిషనరీ డేట్ 1/4/2008 రైట్ 1/4/2008 రైట్ సో టు బ్యాంక్ అకౌంట్ సో టేకెన్ వన్ మీన్స్ ఫస్ట్ మిషనరీ రైట్ టు బ్యాంక్ అకౌంట్ హౌ మచ్ కాస్ట్ 20000 రూపీస్ క్లియర్ రైట్ సో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ డేట్ 31st మార్చ్ 2008 మీన్స్ 2009 రైట్ సో బై డిఈపీ అకౌంట్ డిప్రిసియేషన్ అకౌంట్ సో బ్రాకెట్లో 20000 రూపీస్ ఇంటూ 10% ఓకే 10/100 సో 2000 రూపీస్ సో డిప్రిసియేషన్ ఈజ్ 2000 యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ 2000 రైట్ సో దిస్ ఇయర్ క్లోజ్ సో డెబిట్ సైడ్ టోటల్ 20000 రూపీస్ అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ 2000 సో డెబిట్ సైడ్ టోటల్ మోర్ దెన్ క్రెడిట్ సైడ్ సో 20000 రైట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20000 మైనస్ డిప్రిసియేషన్ 2000 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ 18000 ఓకే సో 18000 రూపీస్ ఎంటర్ ద క్రెడిట్ సైడ్ బై 31st 3 2009 by balance carried on okay 18000 rupees so by balance carried on 18000 rupees forward the next financial year right
So next financial year 1/4/2009. Okay. So to balance brought down. Balance brought down. How much? 18,000 rupees. 18,000 rupees forward the next financial year. So 18,000 rupees. By balance forward the next financial year to balance brought down. Okay, 18,000 rupees. This year also depreciation end of the year 31st 3 2010. So by depreciation DEP account. So how much? So this method fixed installment method. So any year depreciation calculate only original cost. Okay, so 20,000 rupees into 10/100 is equal 2,000 rupees, right? Okay, so this year also depreciation 2,000 rupees, right? So clear, right? 18,000 rupees and 18,000 rupees. So minus depreciation 2,000 rupees. So 16,000 rupees. So remaining balance 16,000 rupees. So 16,000 rupees 31st March 2010 by balance carried on. By balance carried on only 16,000 rupees, right? So this financial year also closed. So next financial year date 1/4/2010, this balance carried on forward to next financial year to balance brought down. How much? 16,000. Clear? 16,000. Right? So second machinery purchasing date also 1/4/2010. So now 1/4/2010 taken. So second machinery 1/4/2010. చూడండి ఇక్కడ 1/4/2010 రోజు మనము ఆల్రెడీ సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం కాబట్టి ఆ డేట్ మనకు వచ్చింది కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేసినాం. ఈ డేట్ వచ్చింది కాబట్టి ఈ డేట్ని మనం ఎంటర్ చేస్తాం ఇప్పుడు మనం. సో సెకండ్ మిషనరీ టు బ్యాంక్ అకౌంట్. సో సెకండ్ మిషనరీ సింబల్. ఓకే, సో సెకండ్ మిషనరీ హౌ మచ్ కాస్ట్? 30,000 రూపీస్. క్లియర్గా వినండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. మనకు సెకండ్ మిషనరీ ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా, ఈ డేట్ వచ్చే వరకు మనకి ఎక్కడ పర్చేజ్ చేసినాం మనము 1/4/2010 పర్చేజ్ చేసినాం సెకండ్ మిషనరీ కాబట్టి మనకు ఈ డేట్ వచ్చేసింది. సో 31/3/2010 నెక్స్ట్ డేట్ ఏంది? 1/4/2010. ఈ డేట్ రోజే మనము సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం, రైట్? సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం కాబట్టి సెకండ్ మిషనరీ తీసుకుంటున్నాం ఇక్కడ 30,000 రూపీస్, రైట్? సో ఈ ఇయర్ కూడా మనము డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి 31st March 2010 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 11. ఓకే, సో బై డిఈపి అకౌంట్స్ ఇక్కడ క్లియర్గా వినండి. సో ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ ఏమో ఒకటే మిషనరీ ఉన్నది, ఇక్కడ కూడా ఒకటే మిషనరీ ఉన్నది. ఇక్కడ మనకి ఏమి ఉన్నాయంటే రెండు మిషన్స్ ఉన్నాయి. ఓకేనా, మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలి డిప్రిషియేషన్ అనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ మిషనరీ మనం ఇండివిజువల్ క్యాల్కులేట్ చేయండి. చూడండి, ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్, ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 20,000 రూపీస్. ఓకేనా, సో 20,000 రూపీస్ పర్సంటేజ్ ఎంత? 10% ఇజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్ ఫస్ట్ మిషనరీ కాస్ట్. ఓకేనా, డిప్రిషియేషన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్. సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 30,000 రూపీస్. ఓకే, 30,000 రూపీస్ ఇంటూ సేమ్ పర్సంటేజ్ 10% కాబట్టి 10/100 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 3,000 రూపీస్ వస్తుంది. ఓకే, ఇండివిజువల్ కట్టి చూడండి. ఫస్ట్ మిషనరీకి ఒరిజినల్ కాస్ట్ ఎంత? 20,000 ఇంటూ 10/100 2,000. ఓకే,
as well as second missionary cost ఎంత అండి 30,000 రూపీస్ సో ఇక్కడ నుంచి 1/4/2010 నుంచి 31st March 2011 వరకు 12 మంత్స్ ఉంటుంది కాబట్టి 12 మంత్స్కి మనం 10% క్యాలిక్యులేట్ చేస్తే 30,000 × 10/100 క్యాలిక్యులేట్ చేస్తే 3,000 రూపీస్ వచ్చింది ఓకే సో ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ అండ్ సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే టోటల్ డిప్రిషియేషన్ 5,000 రూపీస్ బ్రాకెట్లో చూడండి 2,000 రూపీస్ ప్లస్ 3,000 రూపీస్ సెకండ్ మిషనరీ క్లియర్ 5,000 రూపీస్ రైట్ సో దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ఆల్సో క్లోజ్ రైట్ ఓకే రైట్ 16,000 రూపీస్ ప్లస్ 30,000 రూపీస్ 46,000 రూపీస్ 46,000 క్లియర్ సో ఇక్కడ ఓన్లీ 5,000 రూపీస్ ఉంది కాబట్టి 46,000 రూపీస్ని బోత్ సైడ్ ఎంటర్ చేయండి 46,000 46,000 సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 46,000కి వెళ్ళి మైనస్ డిప్రిషియేషన్ 5,000 రూపీస్ని లెడ్ చేయండి లెడ్ చేస్తే 41,000 సో బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 41,000 ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకు క్యాజువల్గా మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత ఉందండి ఇక్కడ 20,000 అంటే 16,000 ఫస్ట్ మిషనరీ ఈ మెథడ్ ఇదిగోండి 16,000 రూపీస్ ఫస్ట్ డిప్రిషియేషన్ ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ ఎంత 2,000 సో రిమైనింగ్ 14,000 రూపీస్ ఓకే సెకండ్ మిషనరీ కాస్ట్ 30,000 రూపీస్ ఓకే డిప్రిషియేషన్ మైనస్ 3,000 రూపీస్ రిమైనింగ్ 28,000 రైట్ సో 27 సో 41,000 క్లియర్ 30,000కి 3,000 లెస్ చేస్తే 27,000 7 + 4 11 ఓకే 41,000 రూపీస్ డైరెక్ట్లీ 41,000 రూపీస్ డి బై 31st March 2011 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సో దిస్ ఈస్ ద ఆన్సర్ సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2011 balance brought down how much 41,000 clear ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనము ఫస్ట్ మిషనరీ కామన్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినాము 20,000లోకి వెళ్ళి 2,000 మైనస్ చేస్తే 18,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేసినాము సో 18,000 రూపీస్ డిప్రిషియేషన్ 2,000 లెస్ చేస్తే 16,000 రూపీస్ కామన్ 16,000 రూపీస్ ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ క్లియర్ ఉన్నది ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఈ డేట్ రోజు సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం సెకండ్ మిషనరీ ఏం చేసినాం అంటే 30,000 రూపీస్ పర్చేజ్ చేసినాం ఓకేనా సో ఇప్పుడు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బై డిప్రిషియేషన్ డేట్ అదే డేట్ వేసేయండి బై డిప్రిషియేషన్ అకౌంట్ ఫస్ట్ మిషనరీ ఒరిజినల్ కాస్ట్ తీసుకోండి 20,000 రూపీస్ 10% క్యాలిక్యులేట్ చేస్తే 2,000 రూపీస్ ఓకే సెకండ్ మిషనరీ ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి 30,000 రూపీస్ 30,000కి 10% క్యాలిక్యులేట్ చేస్తే 3,000 రూపీస్ ఓకే రైట్ టోటల్ ఫస్ట్ మిషనరీ 2,000 సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్ 3,000 టోటల్ డిప్రిషియేషన్ 5,000 సో 16,000 ప్లస్ 13,000 టోటల్ 46,000 సో 46,000 మైనస్ డిప్రిషియేషన్ 5,000 లెస్ చేస్తే 41,000 రైట్ 41,000 ఆన్సర్ సో నెక్స్ట్ ఇట్లా సెకండ్ మెథడ్ ఏంటంటే టోటల్గా ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ ఎంత అండి మిషనరీ కాస్ట్ 16,000 మైనస్ 2,000 డిప్రిషియేషన్ చేస్తే 14,000 రూపీస్ వచ్చింది సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత ఉంది 30,000 మైనస్ డిప్రిషియేషన్ 3,000 లెస్ చేస్తే 27,000 సో 14,000 ప్లస్ 27,000 టోటల్ 41,000 బ్యాలెన్స్ ఓకే 41,000 బ్యాలెన్స్ సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ఫైనాన్షియల్ ఇయర్కి 41,000 రూపీస్ ఆన్సర్ ఓకే రైట్ సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు ఏ డేట్లో పర్చేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఆ డేట్ నుంచి మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినా థర్డ్ మిషనరీ పర్చేజ్ చేసినా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ మనకు
సెకండ్ మిషనరీ అయినా థర్డ్ మిషనరీ అయినా మనకు పర్సంటేజ్లో చేంజ్ ఉండదు, సేమ్ వర్తిస్తుంది. అదేవిధంగా మెథడ్ కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం కొత్తగా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేంత వరకు కట్టాలి. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఎప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ వరకు ప్రిపేర్ చేయమని మనకు 31 మార్చ్. సో 31 మార్చ్ వచ్చిందా, 31 మార్చ్ 2011 వచ్చేంత వరకు మనం ఏం చేసినామంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. సో ఎండ్ ఆఫ్ ద డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ డేట్ అప్ టు 31 మార్చ్. సో అప్పుడు 31 మార్చ్ వరకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, రైట్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వి డిస్కస్ అబౌట్ ద ప్రీవియస్ క్లాస్, ద పర్చేస్ ఆఫ్ సెకండ్ మిషనరీ, హౌ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. So today we discuss about the sale of machine, how to calculate the profit or loss and how to calculate the depreciation. Okay, so take one problem, very easy. Okay, so very important. So sale of machine, how to calculate the depreciation, we discuss about now. So take one problem, Charan bought a plant and machine on 4/2012. Okay, once again, Charan bought a plant and machinery on 1st April, means 4th month 2012, for rupees 23,000 rupees. How much amount? 23,000 rupees, and paid 2,000 rupees for its installation. Okay, installation charges how much? 2,000 rupees. Okay, and depreciation is to be allowed at 10%. Depreciation is to be allowed at 10% under straight line method. Which method? Under straight line method. On 31st March 2015, the plant and machine was sold. So plant and machinery was sold for rupees 8,000. Okay, assuming that the accounts are closed at the end of the financial year, prepare plant and machinery account. So today new words, plant and machinery, the plant and machinery was sold for rupees 8,000 rupees on 31st March 2015, right? చూడండి, ఇక్కడ చరణ్ అనేవాడంట ఒక ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేసిందంట. ఎంతకు పర్చేజ్ చేసిందంట అంటే 23,000 రూపీస్కి పర్చేజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు? 1/4/2012. ఓకే, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఆల్సో పెయిడ్. హౌ మచ్? 2,000 రూపీస్. సో 23,000 రూపీస్ ప్లస్ 2,000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. ఓకే, టోటల్లీ మిషనరీ కాస్ట్ 25,000 రూపీస్. ఓకే, అండ్ డిప్రిషియేషన్ ఈజ్ టు బి అలౌడ్ ఎట్ 10%. So 10% depreciation under straight line method. Which method? Andi straight line method. Okay, on 31st March 2015, the plant and machinery was sold for rupees 80,000 rupees. Okay, 8,000 rupees, assuming that the accounts are closed at the end of the financial year. Financial year means 31st March. Okay, prepare plant and machinery account. So very important. So we take 5 important points. First point, date. So purchasing date, 1/4/2012. First point we getting the right. Second point achesi cost, how much cost? 23,000 rupees plus installation charges also including. So total 25,000 rupees machinery cost, second point. Okay, third point, so percentage, how much? 10%. And fourth point, which method? Straight line method. Okay, and fifth point, how many years? So ikkada manaku
హౌ మెనీ ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మిషనరీ సేల్ చేసినాం, సేల్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మనకు ఒక 2 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫిఫ్త్ పాయింట్లో హౌ మెనీ ఇయర్స్ కాకుండా డేట్ ఆఫ్ సేల్, డేట్ ఆఫ్ సేల్ మిషనరీని ఏ డేట్లో సేల్ చేసినాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ డేట్ సేల్ చేసిన డేట్ ఎంత అండి మనకి ఇక్కడ 31st March 2015. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ సేలింగ్ మిషనరీ. ఓకే, లాస్ట్ పాయింట్ 6th, కాస్ట్, సేల్ ఆఫ్ కాస్ట్, సేల్ ఆఫ్ కాస్ట్ హౌ మచ్ 8000 రూపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 6 పాయింట్స్, పర్చేసింగ్ డేట్ అండ్ కాస్ట్, పర్సంటేజ్, మెథడ్, డేట్ ఆఫ్ సేలింగ్, మిషనరీ డేట్ ఆఫ్ సేలింగ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ సేల్ ఆఫ్ కాస్ట్, టోటల్ 8000 రూపీస్ సేల్ ఆఫ్ కాస్ట్. సో వి ప్రిపేర్డ్ మిషన్ అకౌంట్. ఓకే రైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. రైట్స్ టోటల్ అండ్ డేట్, డేట్ అండ్ టోటల్. ఓకే రైట్స్, సో క్రెడిట్ సైడ్ సిఆర్, డెబిట్ సైడ్ డిఆర్, డేట్, పర్టిక్యులర్స్ అండ్ టోటల్ అమౌంట్ అండ్ సేమ్ డేట్, పర్టిక్యులర్స్, టోటల్ అమౌంట్. ఓకే సో మిషన్ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషన్, ప్లాంట్ అండ్ మిషన్ అకౌంట్ విచ్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్, ఓకే రైట్ రైట్స్. సో ఫస్ట్ పర్చేసింగ్ డేట్, డేట్ 1/4/2012. సో టు బ్యాంక్, టు బ్యాంక్ అకౌంట్, సో బ్రాకెట్లు కాస్ట్ ఆఫ్ అసెట్ 23,000 రూపీస్ ప్లస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ 2,000 రూపీస్ టోటల్ 25,000 రూపీస్ టోటల్ మిషనరీ కాస్ట్. ఓకే అండ్ డిప్రిషియేషన్ డేట్ 31st March 2012 మీన్స్ 2013. ఓకే బై డిప్రిషియేషన్ డిఈపి అకౌంట్ బ్రాకెట్లో 25,000 రూపీస్ స్ట్రైట్ లైన్ మెథడ్, 25,000 రూపీస్ కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్, 25,000 రూపీస్ పర్సంటేజ్ హౌ మచ్ 10%, సో 25,000 రూపీస్ ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 2,500. దిస్ ఈస్ ద డిప్రిషియేషన్ 2,500. సో ఎంటర్ ద డిప్రిషియేషన్ అమౌంట్ 2,500. ఓకే రైట్స్, సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కంప్లీటెడ్. టోటల్ 25,000 రూపీస్ డెబిట్ సైడ్ అమౌంట్ పోతా అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ 25,000 రూపీస్. ఓకే సో లెస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మిషనరీ మైనస్ డిప్రిషియేషన్. సో 25,000 రూపీస్ మైనస్ 2,500 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ 22,500. సో ఇట్ ఈస్ కాల్డ్ 31st March 2013 బై బ్యాలెన్స్,
బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీటెడ్ సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ 1/4/2013 to balance brought down how much 22,500 okay so this year also calculate the depreciation date 31st March 2013 means 14 so okay by depreciation DP account so bracket original cost how much 25,000 rupees 10/100 is equal to 2,500 also depreciation this year also depreciation same 2,500 okay so this year also accounts closed and 22,500 okay so 22,500 minus 2,500 remaining balance 20,000 rupees how much 20,000 rupees it is called 31st March 2014 by balance carried on so next financial year forward the next financial year 1/4/2014 to balance brought down how much 20,000 rupees okay so write date depreciation date 31st March 2015 the missionary sale of missionary date also 31st March 2015 okay so end of the year last day 31st March 2015 so depreciation also calculated up to sale of missionary date so that by depreciation account bracket 25,000 rupees into 10/100 is equal to 2,500. So depreciation this year also same 2,500. Okay, rights. ఒక సార్ చూడండి ఇక్కడ మిషనర్ని ఏ డేట్లో సేల్ చేసినామంటే 31st March 2015 సో అంటే ఈ డేట్ను మనం సేల్ చేసినాం యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ డేట్ రోజు మనం ఏం చేస్తాం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం ఓకేనా కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డేట్ సేమ్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు ఇన్ కేస్ ఏం చేస్తుంటే ఒకసారి మిడిల్ ఆఫ్ ద ఇయర్లోనే మిషనర్ని సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే సేల్ చేసిన డేట్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి డిప్రిషియేషన్ ఎండ్ ఆఫ్ ద డేట్ తీసుకోవద్దు ఓకేనా సో మనము డిప్రిషియేషన్ ఎప్పటిదాకా క్యాలిక్యులేట్ చేస్తామంటే మిషనరీ సేల్ చేసేంత వరకు క్యాలిక్యులేట్ చేస్తాం సో మిషనరీ సేల్ చేసేది బయలాక ఏమైందంటే మనకు ఇయర్ ఎండింగ్ వరకు మనము మిషనరీ యూజ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డేట్ ఏం చేసినప్పుడు సేల్ చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 12 మంత్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు సో 2,500 రూపీస్ వచ్చింది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనము ఇక్కడ దాకా మీకు ఇక్కడ ప్రాబ్లం లేదు ఓకే నౌ ఇప్పుడు ఏంటంటే మనకు సేల్ ఆఫ్ మిషనరీ ఎంత అండి 8,000 రూపీస్కి సేల్ చేసినాం ఏ డేట్లో సేల్ చేసినాం 31st మార్చ్ 2015 క్లియర్ సో పర్చ చేసినప్పుడు మనం ఇక్కడే యాడ్ చేసినాము సేల్ చేస్తున్నామంటే క్రెడిట్ సైడ్ యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ సేల్ ఆఫ్ డేట్ డేట్ 31st మార్చ్ 2015 ఓకే డేట్ ఆఫ్ సేల్ ఎంతండి 31st మార్చ్ 2015 ఈ డేట్ రోజు సేల్ చేసినాం కాబట్టి ఏ డేట్ రోజు సేల్ చేస్తున్నామో ఆ డేట్ వరకే మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి లాస్ట్ ఇయర్ ఓకే సో బై ఇక్కడ మనకు సేల్ చేసినాం అనుకోండి మిషనరీ సేల్ చేస్తే మనకు ఎంట్రీ ఏంటంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో సేల్ కాస్ట్ ఎంత అండి
8000 రూపీస్ మిషనరీ సేల్ చేసిన కాస్ట్ ఎంత అంటే 8000 రూపీస్ క్లియర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి పర్చేజ్ చేస్తేనేమో ఇట్సే రాసుకుంటాము సేల్ చేస్తే ఏం చేస్తాం అంటే క్రెడిట్ సే రాస్తాం ఏ డేట్ లో సేల్ చేసినాము ఎంతకు సేల్ చేసినాము అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో సేల్ చేసిన డేట్ 31st March 2015 सो सेल अमौंट 8000 रुपीस राइट सो दिस इयर आल्सो कंप्लीटेड फाइनेंशियल इयर कंप्लीटेड मन को बैलेंस क्यारी डाउन गाने ब्रॉड डाउन गाने इकड़ा मिशनरी लेदु उन्ना मिशनरी सेल इक मन को नो बैलेंस ब्रॉड डाउन एंड नो बैलेंस क्यारी डाउन राइट इप टोटल रफ् चूसुकुंटे 20,000 रुपीस डेबिट साइड टोटल इकडनेमो 8,000 प्लस 2,500 टोटल की 10,500 रुपीस क्रेडिट साइड चूँ इकड़ा सो डेबिट साइड टोटल हाउ मच 20,000 रुपीस क्लियर एंड क्रेडिट साइड टोटल 2,500 एंड 8,000 रुपीस टोटल 10,500 रुपीस ओके ना ये अमौंट चूसको इकड़ सो डेबिट साइड अमौंट वेरी वेरी इंपॉर्टेंट एम चेयंडि ये अमौंट आ अमौंटे डेबिट साइड अंड क्रेडिट साइड रेंडु साइड रायंडि ओके ना सो 20,000 रुपीस अंड 20,000 रुपीस सो नेक्स्ट स्टेप एंटे सो 20,000 रुपीस के माइनस 10,500 रुपीस माइनस टोटल क्रेडिट साइड टोटल लेस चेयंडि लेस चेस्ते 0 बारो सो 9,500 रुपीस वस्तुंदि सो ई 9,500 रुपीस मन एक्कड एंटर चेयालंटे सो मन एक्कड साइड तक्कुंदंडि क्रेडिट साइड काबट्टि क्रेडिट साइड 9,500 रुपीस रासेसि दीन्नि एमंटामंटे सेम इदे डेट 31st March 2015 బై లాస్ అకౌంట్ ఇది మనకి ఏందంటే లాస్ అండి సో ఎట్లా లాస్ అనేది మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూడండి యాక్చువల్ గా మిషనరీ కాస్ట్ ఎంత అండి కాస్ట్ ఆఫ్ మిషనరీ 23,000 రూపీస్ ప్లస్ 2,000 रुपीस टोटल 25,000 रुपीस मिशनरी कास्ट क्लियर राइट सो टोटल डिप्रिशिएशन से लेस चेयंडि सो 2012-13 फर्स्ट इयर मन के 2,500 वच्चिंदि सेकंड इयर एंत वच्चिंदि मल्ली 2,500 वच्चिंदि थर्ड इयर आल्सो एंत वच्चिंदि डिप्रिशिएशन 2,500 चूडंडि 2,500 फर्स्ट इयर एंड सेकंड इयर आल्सो 2,500 एंड थर्ड इयर आल्सो 2,500 टोटल डिप्रिशिएशन सो 7,500 टोटल डीपी हाउ मच 7,500 सो माइनस ओरिजिनल कॉस्ट टोटल डिप्रिशिएशन टोटल डीपी हाउ मच 7,500 रुपीस माइनस ओके 0 0 5 सो 7 1 17,500 रिमेनिंग बैलेंस आफ्टर डिडक्शन ऑफ द डिप्रिशिएशन मिशनरी कास्ट 17,500 सो 17,500 रुपीस कास्ट उ मन मिशनरी एंजेसा अंटे मन ओनली 8,000 रुपीस की सेल सेल आफ कास्ट एंत 8,000 रुपीस सो नाउ 9,500 रुपीस लॉस ఒక్కసారి క్లియర్ గా వినండి మన మిషనరీ కాస్ట్ ఎంత అంటే 23,000 ప్లస్ 2,000 25,000 రూపాయస్ మిషనరీ కాస్ట్ ఓకే సో మనకు ఇయర్ మొత్తం 3 ఇయర్స్ మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ డిప్రిషియేషన్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ లో 2,500 రూపాయస్ సెకండ్ ఇయర్ 2,500 రూపాయస్ అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో 2,500 రూపాయస్ టోటల్ డిప్రిషియేషన్ 7,500 రూపాయస్ ఓకే సో టోటల్ డిప్రిషియేషన్ లెస్ ద మిషనరీ కాస్ట్ ఓకే సో 25,000 రూపాయస్ మైనస్ డిప్రిషియేషన్ టోటల్ 3 ఇయర్స్ డిప్రిషియేషన్ 7,500 rupees minus remaining balance after deduction of the depreciation machinery cost means 17,500 okay na ante depreciation teesin tarvata mana machinery cost enta undante actually ga 17,500 rupees undandi
ఈ 17,500 రూపీస్ ఉన్న మిషనరీని అంటే మనం సేల్ చేసే డేట్ వరకు మన మిషనరీ కాస్ట్ ఎంత ఉంది 17,500 రూపీస్ ఉందండి 17,500 రూపీస్ ఉన్న మిషనరీని మనం ఏం చేసినాం అంటే కేవలం జస్ట్ 8,000 రూపీస్ కి మాత్రమే సేల్ చేసినాం ఎంతకి సేల్ చేసినాం అండి 8,000 రూపీస్ సేల్ చేసినాం సో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా సో ఈ ఉన్నాయి మిషనరీ వాల్యూ అమౌంట్ ఎక్కువ ఉంది సేల్ చేసిన అమౌంట్ తక్కువ ఉంది సో మనకు లాస్ ఎంత వచ్చిందంటే 9,500 రూపీస్ లాస్ అండి ఓకేనా సో ఇది లాస్ను క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఓకే టోటల్ కాస్ట్కి వెళ్ళి టోటల్ డిప్రిషియేషన్ లెడ్జ్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్కి వెళ్ళి సేల్ ఆఫ్ కాస్ట్ లెడ్జ్ చేస్తే ప్రాఫిటా లాసా తెలుస్తుంది ఒక్కోసారి ఇన్ కేసు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ 8,000 కాకుండా సేల్ ఆఫ్ కాస్ట్ అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి 20,000 సేల్ చేసినాం అనుకోండి అంటే మనకేమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ మనము ఉన్నదానికంటే తక్కువ రేటుకు అమ్మేసినాం కాబట్టి మనకేమొచ్చింది ఇక్కడ లాస్ వచ్చింది ఉన్నదానికంటే ఎక్కువ రేటుకు అమ్మినాం అనుకోండి మనకేమొస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ వస్తేనేమో ఇటు సైడ్ చూపిస్తుంది మనకు లాస్ వస్తేనేమో ఇటు సైడ్ చూపిస్తుంది ఓకేనా మిషనరీ కాస్ట్ ఇది సో చూడండి ఒకసారి ఇక్కడ మనకు సేల్ ఆఫ్ మిషనరీలో మనం కొత్త పాయింట్స్ ఏంటివంటే ప్లాంట్ అండ్ మిషనరీ కామన్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఆల్సో కామన్ డిప్రిషియేషన్ మెథడ్ ఆల్సో కామన్ పర్సంటేజ్ ఆల్సో కామన్ సో న్యూ మెథడ్ న్యూ పాయింట్స్ ఆన్ 31st March 2015 ద ప్లాంట్ అండ్ మిషన్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 8,000 రూపీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే డేట్ సేల్ ఆఫ్ మిషనరీ డేట్ అండ్ కాస్ట్ ఈ రెండు మనము పరిగణలోకి తీసుకోవాలి సో ఈ రెండు ఇంపార్టెంట్ అండి ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి సో ఎప్పటిదాకంటే సేల్ ఆఫ్ మిషనరీ డేట్ వరకు సేల్ ఆఫ్ మిషనరీ డేట్ ఇక్కడ వచ్చిందండి 31st March 2015 వరకు మనం ఏం చేసినామంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేసినాం సో ఆ డేట్ రోజు మనం ఏం చేసినామంటే సేల్ చేసినాం కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ 8,000 రూపీస్ సేల్ ఆఫ్ మిషనరీ కాస్ట్ 8,000 రూపీస్ క్రెడిట్స్ ఎంటర్ చేయండి ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ చేయండి 9,000 రూపీస్ నీకు కనపడదండి సో 20,000లకు వెళ్ళి ఈ టోటల్ డెబిట్ సైడ్ టోటల్కి వెళ్ళి క్రెడిట్ సైడ్ టోటల్ లెడ్జ్ చేస్తే రిమైనింగ్ వచ్చే బ్యాలెన్స్ ఇట్ సైడ్ వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాం అంటే ప్రాఫిట్ అంటాం ఓకేనా అదే ఇట్ సైడ్ వస్తే దాన్ని ఏమంటాం అంటే సారీ ఇటు సైడ్ వస్తేనేమో లాస్ అంటాం ఇటు సైడ్ వస్తేనేమో ప్రాఫిట్ అంటాం ఓకేనా సో ఆ లాస్ ఎట్లా వచ్చిందనేది మనకు ఒకసారి రఫ్గా తీసుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ మిషనరీ ఎంత అండి 25,000 రూపీస్ టోటల్ డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్ 2,500 సెకండ్ ఇయర్ 2,500 అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో 2,500 టోటల్ 7,500 రూపీస్ డిప్రిషియేషన్ సో టోటల్ కాస్ట్కి వెళ్ళి మైనస్ డిప్రిషియేషన్ 7,500 రూపీస్ లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 17,500 రూపీస్ మిషనరీ కాస్ట్ ఉన్నది సో ఇంత 75,000 రూపీస్ ఉన్న కాస్ట్ మిషనరీ వాల్యూని మనం ఏం చేసినాడు ఓన్లీ 8,000 రూపీస్కే సేల్ చేసినాం ఓకేనా 8,000 రూపీస్ సేల్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇప్పుడు మనకంటే లాస్ వచ్చిందండి 9,500 రూపీస్ లాస్ వచ్చింది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనము బ్యాలెన్స్ చూపించాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వరకే మనకు మిషనరీ అకౌంట్ క్లోజ్ ఓకే సో దిస్ ఈజ్ ద సేల్ ఆఫ్ మిషనరీ డిప్రిషియేషన్ అకౌంట్ మెథడ్ రైట్ క్లియర్ రైట్ ఓకే హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే వి డిస్కస్ అబౌట్ ద డిప్రిషియేషన్ సో బేసికల్లీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ ద ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ ఓకే సో బేసికల్లీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ టూ మెథడ్స్ ఆర్ దేర్ సో ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ హౌ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ సో టుడే నౌ వి డిస్కస్ అబౌట్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ హౌ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ ఇన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఓకే సో టేక్ ఏ వన్ ప్రాబ్లమ్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ సో రైట్స్ చూడండి డిప్రిషియేషన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఓకే రైట్స్ టేక్ ఏ వన్ ప్రాబ్లమ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ హౌ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ రైట్స్ రమేష్ బ్రాట్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 76,000 రూపీస్ ఓకే రమేష్ బాట్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 76,000 రూపీస్ అండ్ పేడ్ ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 4,000 రూపీస్ ఓకే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పేడ్ 4,000 రూపీస్ ఆన్ 1st April 2012 సో మిషనరీ పర్చేస్ డేట్ మీన్స్ 1st April 2012 ఓకే అండ్ డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10% ఓకే డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్
10% only. Okay, under diminishing balance method. Which method? Under diminishing balance method. Okay, prepare mission account up to 31st March 2015. Okay, up to 31st March 2015. So basically we are get the very important 5 points. First point means date, purchasing date. Okay, purchasing date. So purchasing date 1/4/2012. Clear? And second point cost. So cost, how much cost? 76,000 rupees. And plus installation charges, how much? 4,000 rupees. So total machinery cost 80,000 rupees. 76 plus 4,000, total cost, machinery cost 80,000 rupees. Clear? Right. Next, third point means method. Which method? Diminishing balance method. Okay, diminishing balance method. And fourth point, percentage. How much? 10% method, diminishing balance method. And last point, how many years calculate the depreciation up to 31st March 2015. Clear? First point date, second point cost, third point which method? Diminishing balance method, percentage 10%, how many years calculate the depreciation up to 31st March 2015. Clear? Right. So we prepare mission account, which method? Diminishing balance method. Okay, so pro forma center line, double line, and day total and date. So it is the same credit side also, date and total. Okay, next, this is the debit side means DR, this is the credit side. We are prepared mission account, which method? Diminishing balance method. Okay, diminishing balance method, right? So date, particulars and total amount, same date, particulars and total amount. Okay, let's start the depreciation account. Right, first we take the date. So purchasing date 1/4/2012. Okay na? Right. Okkasari chudandi, manamu purchase chesindi endantandi, machinery purchase chesnam. Ee date la purchase chesnam? 1/4/2012 lo purchase chesnam. So ade teesukunam chudandi, 1/4/2012 to bank account, bracket lo. So 76,000 rupees plus installation charges, how much? 4,000 rupees. Total machinery cost 80,000 rupees. Clear? So machinery cost 80,000 rupees, right?
Then we depreciation calculate the every year 31st March. Okay, so 31st March year 31st March. So 12 means 13. Okay, year changed in the year. So by depreciation account, DEP account, DEP means depreciation, depreciation account. Clear? So first method, first year diminishing balance method or original cost method, calculation depreciation same. So no change. So how much cost? 80,000 rupees into 10/100 is equal 8,000 rupees yearly depreciation. So write, enter the total depreciation in this year 8,000 rupees. Okay, so total this year total amount 80,000 rupees and credit side also enter the 80,000 rupees. Again 80,000 rupees minus depreciation 8,000 rupees. Okay, remaining 8,000 minus 8,000, 80,000 minus 8,000, remaining amount how much? 72,000. Okay, how much amount? 72,000 rupees. This is called 31st March 2013 by balance brought down, sorry, balance carried on. Okay, right. So this year first year is completed, there is no change, and straight line method or diminishing balance method. So right, ippudu manamu next year kochu chudandi, ikkada first year lo elanti change undandi, straight line method aina diminishing balance method aina depreciation lo elanti marpu undadu, elanti change undadu. Next year ki manamu e vidhanga diminishing cheyalano chudandi. Right, so next financial year forward the balance carried on forward the next financial year 1/4/2013 to balance brought down how much? 72,000. Right, okay. So in this year also depreciation calculation date 31st March 2014. Right, so by DEP, DEP account, DEP means depreciation account. So depreciation original cost method calculated the only original cost. Okay, so this method diminishing balance method, diminishing balance method we calculate the percentage only financial year starting opening balance. Okay, so opening balance how much? Depreciation calculate the 72,000 rupees into 10/100 is equal to 7,200. This is year depreciation how much? 72,000 into 10/100 means 7,200 depreciation. Okay na, ikkada baaga vinandi. Sthira vaayidala ante straight line method lo matram openings ఇయర్ ఓపెనింగ్ కాస్ట్ మీదనే అంటే మిషనరీ కాస్ట్ మీదనే 10% క్యాలిక్యులేట్ చేసినాం, క్లియర్ అయిపోయింది. అది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అయినా ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అయినా ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి మనము బ్యాలెన్స్ క్యారీడాన్ని ఇట్ సైడ్ తీసుకొస్తే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఎంత అమౌంట్? 72,000 రూపీస్. క్లియర్గా వినండి, 72,000 రూపీస్ మీద మనం ఇయర్ ఈ ఇయర్లో మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఎట్లా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ మీద కాదండి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీదనే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. ప్రతి ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఇట్లా చేసేదాన్ని ఏమంటాం అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. క్లియర్? ఇదొక్కటే పాయింట్ అండి, వేరేదేం లేదు, చేంజ్ ఏం లేదు. ఇక్కడ మనం 8,000 మీద కట్టాం, అదే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ కూడా 8,000 మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. బట్ ఇక్కడ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, టుడే దిస్ ఇయర్ 80,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, సో ఎంటర్ ద 8,000 రూపీస్ 10%. దిస్ ఇయర్ 72,000 రూపీస్ డిప్రిషియేషన్, 72,000 ఇంటూ 10/100. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డిప్రిషియేషన్. ఓకేనా? రైట్. సో దిస్ ఇయర్ హౌ మచ్ కాస్ట్? డిప్రిషియేషన్ 7,200 మైనస్ 72,000 రూపీస్ మైనస్
7200 depreciation minus. So 00 borrow, so 108. Okay, so 64,800 rupees remaining balance. So total this year closed 72,000 rupees and 72,000 rupees minus 72,000 rupees minus 7,200 rupees this year depreciation. So remaining balance how much? 64,800. So this is called 31st March 2014 by balance carried on. By balance carried on how much? 64,800. So second year also completed. Okay, so next financial year, forward the next financial year 1/4/2014. Okay, to balance brought down how much? 64,800. Clear? 64,800. Last year balance carried down. Forward the next financial year to balance brought down how much? 64,800. So this year also depreciation calculated the date. So 31st March 2015. So enter the student. Here we have up to depreciation calculation method up to 31st March 2015. So date is coming. So 31st March 2015 by DEP account. So DEP account. So opening balance this year, opening balance how much? 64,800. So enter the 64,800 into 10/100 is equal 6480. Okay, 6480 rupees in this year depreciation. 6480 rupees depreciation. Okay, right. Total the amount 64,800 and credit side also enter the 64,800. Okay, right. Less the depreciation this year depreciation how much? 6480 minus 64,800 minus 6480 rupees. Zero borrow 2, so 7, 3, so borrow. Okay, 58,300. How much? 58,300 remaining balance. Okay, 00 right 743. So borrow 8 right 58,320 remaining balance. 58,320 rupees. Right, 58,320 rupees. It is called 31st March 2015 by balance carried on. This is the answer. So we forward the next academic year, next financial year. So 1/4/2015. To balance brought down how much? 58,320. Okay, right. This is the answer. So once again we repeated problem answer. So total machinery cost 76,000 rupees plus installation charges 4,000 rupees, totally 80,000 rupees total machinery cost. Okay, so this year depreciation calculation date 31st March 2013 by depreciation account. So 80,000 into 10/100 is called 8,000 rupees. So this year depreciation 8,000 rupees only. So 80,000 rupees minus this year depreciation 8,000 less
అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 72,000 రూపీస్. ఓకే, 72,000 రూపీస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 72,000 రూపీస్. దిస్ ఈస్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. వి ప్రొవైడ్ డిప్రిషియేషన్ 10% ఓపెనింగ్ బ్యాలెన్స్. దిస్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ బై డిప్రిషియేషన్ 72,000 రూపీస్ ఇంటూ 10/100. హౌ మచ్? 7,200 దిస్ ఇయర్ డిప్రిషియేషన్. ఓకే, సో 72,000 మైనస్ 7,200 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ 64,800 రూపీస్. ఓకే, రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ దిస్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 64,800 రూపీస్. రైట్, దిస్ ఇయర్ ఆల్సో క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ డేట్ 31st March 2015 బై డిప్రిషియేషన్ అకౌంట్. సో దిస్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ హౌ మచ్? 64,800. సో 64,800 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 6,480. ఓకే, సో దిస్ ఇయర్ డిప్రిషియేషన్ 6,480. సో మైనస్ ద 64,800 మైనస్ డిప్రిషియేషన్ 6,480 రిమైనింగ్ బ్యాలెన్స్ 58,320. ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద డిప్రిషియేషన్ అమౌంట్ 58,320. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అప్ టు 31st March 2015. వి ఆర్ క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ అప్ టు 31st March 2015. సో వి ఆర్ క్యాల్కులేటింగ్ ద అప్ టు 31st March 2015. సో ఫస్ట్ ఇయర్ లిజన్ ఫస్ట్ ఇయర్ 80,000 అండ్ సెకండ్ ఇయర్ 8,000 సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 7,200 అండ్ థర్డ్ ఇయర్ డిప్రిషియేషన్ 6,480. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఈజ్ డిక్రీజ్డ్. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్స్టాలేషన్ స్ట్రేట్ లైన్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఫిక్స్డ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. దిస్ ఇయర్ దిస్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ డిక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్. సో 8,700 అండ్ దిస్ ఇయర్ 6,480 రూపీస్. ఓకే, అర్థమైందా? అంటే చూడండి, స్థిర వాయిదాల పద్ధతి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్లోనేమో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఫిక్స్ ఉంటుంది. ఓకేనే, అందులో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు, ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ రెడ్యూస్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ రెడ్యూస్ అవుతుంది. అంటే 8,000, 7,200, 6,480 అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందండి? రెడ్యూస్ అవుతుంది. అంటే కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిప్రిషియేషన్ క్యాల్కులేట్ ద మిషనరీ. ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద డిప్రిషియేషన్ ఇన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ద సెకండ్ మిషనరీ పర్చేస్డ్, హౌ టు క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ ఇన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. సో రైట్స్ టేకెన్ వన్ ప్రాబ్లమ్ ఆన్ 1st October 2017 రాజు ట్రేడర్స్ బ్రాట్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 15,000 రూపీస్. ఎడిషన్స్ మేడ్ టు ద మిషన్ ఆన్ 1st April 2019 were 10,000 రూపీస్. ఓకే, రైట్స్. డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్ ఎట్ 10% అండ్ అండర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ 3 ఇయర్స్ అజ్యూమింగ్ దట్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st March ఎవ్రీ ఇయర్. చూడండి, ఇక్కడ అక్టోబర్ ఫస్ట్లో ఏం చేసిందంటే 2017 అక్టోబర్ 1st రోజు రాజు ట్రేడర్స్ వాళ్ళంట ఒక మిషన్ని పర్చేజ్ చేసిరంట. ఎంతకు పర్చేజ్ చేసిరంట? 15,000 రూపీస్కి పర్చేజ్ చేసిరండి ఫస్ట్ మిషనరీ. అదనంగా అడిషనల్ మిషన్ ఎప్పుడంట ఎక్స్ట్రా సెకండ్ మిషనరీ ఏం చేసినామంటే ఆన్ 1st April 2019లో ఏం చేసిరంట మళ్ళా 10,000 రూపీస్కి సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసారు. ఓకేనా? ఏమంటున్నాడు, డిప్రిషియేషన్ ఈజ్ ఛార్జ్ ఎట్ 10%. ఎంత ఛార్జ్ అంట అండి? 10% డిప్రిషియేషన్ క్యాలకులేట్ చేయమంటున్నాడు అండర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్.
దీన్ని మనం ఏమనొచ్చు అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా సేమ్, ఓకేనా? సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లాస్ట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. కాకపోతే అది ఒకటే ప్రాబ్లం, ఒకటే మిషనరీ కొన్నప్పుడు మనం ఏ విధంగా చేసినాం అనేది. ఇక్కడనేమో రెండు మిషన్స్ ఉన్నాయి. సెకండ్ మిషనరీ కొన్నప్పుడు మనము ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లేదా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మనము ప్రాబ్లం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం ఇక్కడ, ఓకేనా? రైట్స్, ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ 3 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 3 ఇయర్స్. 3 సంవత్సరాల వరకు తరుగుదల లెక్కించమంటాడు. అజ్యూమింగ్ దట్ ద అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st March. ఎవ్రీ ఇయర్ 31st March రోజు ఏమవుతుందంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేసే డేట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎండింగ్ డేట్ అనమాట. ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఆన్ 1st October, 1st October, యాక్చువల్గా మనము గత ప్రీవియస్ క్లాస్లో మనము ఏ మిషనరీ తీసుకున్నా మనము 1st April లోనే పర్చేజ్ చేసినాం, కానీ ఇక్కడ మాత్రం 1st October లో పర్చేజ్ చేయడం జరిగింది. అంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్లో మనం, అంటే మధ్యలో, సంవత్సరం మధ్యలో కొన్నామండి, ఓకేనా? ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకోండి, ఇక్కడ మనకు ప్రాబ్లంలో మనకు 5 పాయింట్స్ కావాలి. ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ 5 పాయింట్స్ మనం గ్యాదర్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ అంటే కాస్ట్, సారీ డేట్. డేట్ చూడండి, ఫస్ట్ మిషనరీ డేట్ ఏంటండి 1/10 మీన్స్ అక్టోబర్ 2017, క్లియర్? ఇది ఫస్ట్ మిషనరీ. ఎట్ ద సేమ్ టైం ఏం చేసినాం అంటే సెకండ్ మిషనరీని పర్చేజ్ చేసినాం. అది ఎప్పుడు అంటే అండి 1/4/2019లో సెకండ్ మిషనరీని పర్చేజ్ చేయడం జరిగింది, ఓకేనా? 2 మిషనర్స్ మనం పర్చేజ్ చేసినాము, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్ట్. సో కాస్ట్ వచ్చేసి ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 15,000 రూపీస్, క్లియర్? ఫస్ట్ మిషనరీ కాస్ట్ 15,000 రూపీస్. సో సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత చూడండి? 10,000 రూపీస్ ఓన్లీ, ఓకేనా? ఫస్ట్ మిషనరీ కాస్ట్ 15,000 రూపీస్ చూడండి, 15,000 రూపీస్. సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 10,000 రూపీస్, ఓకేనా? రైట్, క్లియర్. సెకండ్ పాయింట్స్ కూడా తీసుకున్నాం మనము. థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సంటేజ్. ఎంతండి పర్సంటేజ్? ఎంత పర్సంటేజ్? మనకు 10%, ఓకేనా? ఈ మిషనరీకైనా ఈ మిషనరీకైనా సేమ్, 10% అనేది కామన్. రైట్, నెక్స్ట్ ఫోర్త్ మెథడ్. మెథడ్ ఏంటండి మనకు? ఏ మెథడ్ ఇది చూడండి ఇక్కడ, అండర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఓకేనా? రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఓకేనా? డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. రైట్స్, లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, హౌ మెనీ ఇయర్స్? 3 ఇయర్స్, ఓన్లీ 3 ఇయర్స్, క్లియర్? ఓకే, ఫైవ్ పాయింట్స్ ఆర్ మనము 5 పాయింట్స్ తీసుకున్నాము. మనము డేట్ తీసుకున్నాము, కాస్ట్ తీసుకున్నాము, పర్సంటేజ్ తీసుకున్నాము, మెథడ్ తీసుకున్నాము, ఎన్ని ఇయర్స్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి తీసుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో మనకు ఇక్కడ డేట్లో కొంచెం చేంజ్ ఉంది కాబట్టి మనము 1st April లో కొంటే ప్రాబ్లం లేదు, కానీ 1st April లో కొనలేదు, మనము 1st October లో కొన్నాము. మనము ఎక్కడి నుంచే పర్చేజ్ చేసినామో ఆ డేట్ నుంచి మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం చేయాలి, ఓకేనా? చూడండి ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా చేస్తానో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో కొంచెము జాగ్రత్తగా వింటే అది ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం, ఓకే? రైట్, సెంటర్ లైన్, డబల్ లైన్, ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి కొంచెము డిప్రిషియేషన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, ఓకే? ఏ ప్రాబ్లం ఇచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కూల్గా ఒకసారి ప్రాబ్లమ్ని మనము చదివిన తర్వాత అందులో ఉన్న 5 పాయింట్స్ మనం గ్యాదర్ చేయగలిగితే ఆ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? క్రెడిట్ అండ్ డెబిట్, డేట్, పర్టిక్యులర్స్, టోటల్ అమౌంట్ అండ్ సేమ్ డేట్, పర్టిక్యులర్స్ అండ్ టోటల్, మిషన్ అకౌంట్, విచ్ మెథడ్? డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్.
డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, బోత్ ఆర్ సేమ్, రైట్? సో ఫస్ట్ వి పర్చేస్డ్ ఫస్ట్ మిషనరీ డేట్ 1/10/2017, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ మిషన్, దిస్ ఈస్ ద ఫస్ట్ మిషన్. ఓకే, సో హౌ మచ్ కాస్ట్? 15,000, క్లియర్, రైట్? సో నౌ దిస్ ఇయర్ డిప్రిషియేషన్ క్యాల్కులేషన్ డేట్ 31st March 2017, మీన్స్ 2018, క్లియర్, రైట్? ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వినండి, మనము ఇక్కడ పర్చేజ్ చేసింది అక్టోబర్, ఓకేనా? సో ఏప్రిల్లో కాదండి, అక్టోబర్. సో అక్టోబర్ మంత్ నుంచి మార్చ్ మంత్ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయండి, ఓకేనా? చూడండి ఒక్కసారి చెక్ చేసుకోండి, అక్టోబర్ 10, 11, 12, 1, 2, 3, అంటే 1, 2, 3, 4, 5, 6 మంత్స్ ఆర్ ఉన్నాయి, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కౌంట్ చేస్తే మనకు 6 మంత్స్ ఉన్నాయి. కాబట్టి మనము డిప్రిషియేషన్ని ఓన్లీ 6 మంత్స్ మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. ఎట్లా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం, ఓకేనా, రైట్? సో బై డిఈపీ, డిఈపీ మీన్స్ డిప్రిషియేషన్ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్, 15,000 × 10% కాబట్టి 10/100 ఇంటూ మనకు ఎన్ని మంత్స్ ఉన్నాయండి? 6 మంత్స్, 6/12, ఇది ఇట్లా వేసుకోవాలండి, 6/12 వేయాలి, ఎందుకంటే మనకు 6 మంత్సే కాబట్టి. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే, జనరల్గా 15,000 మీద మనం 10% క్యాల్కులేట్ చేస్తే 15,000 × 10/100 క్యాల్కులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటంటే 1500 రూపీస్. ఈ 1500 రూపీస్ అనేది ఈక్వల్ టు 12 మంత్స్, అంటే 12 నెలలకు వస్తుందండి. డైరెక్ట్గా మనం పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తే ఈ వచ్చిన అమౌంట్ అనేది 12 ఇయర్స్కి సమానం, 12 మంత్స్కి సమానం, ఓకేనా? 1 ఇయర్ కంప్లీట్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనకు 12 మంత్స్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేస్తే? లేదు. సో మనం ఏం చేయాలి, మనము 12 మంత్స్ లేదు కాబట్టి మనం 6 మంత్స్కే తీసుకోవాలి. అందుకనే మనము 6 మంత్స్ తీసుకుంటున్నాము. ఎక్కడి నుంచి అంటే 12 మంత్స్లోకి వెళ్ళి 6 మంత్స్ తీసుకుంటున్నాం కాబట్టి 6/12 వేయాలి, 6/12. ఒకవేళ 3 మంత్సే ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, 3/12. ఒకవేళ 8 మంత్స్ ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, 8/12 మాత్రం కామన్, ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేస్తే 6 మంత్స్ ఉన్నాయి కాబట్టి 6/12 తీసుకున్నాం, క్లియర్? డౌట్ క్లియరా? రైట్, 6/12. సో చేస్తే ఎంత వస్తుందంటే మనకు 750. ఓకే, డిప్రిషియేషన్ 750 వస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాం, 750ని మైనస్ చేయండి. ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్ సెవెన్ ఫిఫ్టీ జీరో ఫైవ్. సో మనం బాగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 9 ఉంటుంది, 9లో 7 పోతే 2, ఓకే? సో 14,250, ఓకే, రిమైనింగ్ బ్యాలెన్స్ 14,250. చలో 15,000, ఇక్కడ కూడా మనకు 15,000. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అండి? 14,250, ఓకే, రైట్స్. దీన్ని మనం ఏమంటామంటే 31st March 2018 బై బ్యాలెన్స్ క్యారీడాన్ 14,250, ఓకే. సో దిస్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఓకే, 1/4/2018. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది కానీ ఇక్కడ 10 తీసుకోవద్దండి, ఓకేనా? సో మనకు ఈ డేట్ ఇంపార్టెంట్, ఈ డేట్నే మనం ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ డేట్ నెక్స్ట్ డేటే మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఈ డేట్ నెక్స్ట్ డేట్ ఎంత వస్తుంది మనకు? 1/4/2018 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, హౌ మచ్? 14,250, ఓకేనా? 14,250.
రైట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇయర్ కూడా మనం ఏం చేస్తాం, డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ 31st March, ఇక్కడ 18 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 19, ఓకేనా. సో ఈ ఇయర్ కూడా డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి బై డిఈపి అకౌంట్ బ్రాకెట్లో మనది ఏ మెథడ్ అండి, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీదనే తీసుకోవాలి, ఓకేనా. ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ మనకు 14,250 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు 1425 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 6/12 తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మనం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు క్లియర్గా 12 మంత్స్ ఉంది, ఇయర్ ఉంది కంప్లీట్గా. సో మనకు ప్రాబ్లం లేదు, రైట్స్. సో ఇక్కడ మనము డిప్రిషియేషన్ ఎంత వస్తుందంటే 1425 అంటే 1425 రూపాయలు, రైట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ చేయండి. టోటల్ చేస్తే 14,250 రూపాయలు అంటే 14,250 టోటల్. ఇక్కడ కూడా 14,250 మైనస్ చేద్దాం. మైనస్ చేసేస్తే ఎంత మనకు 14,250 మైనస్ డిప్రిషియేషన్ హౌ మచ్, 1425 రూపీస్. ఓకే, 25 రూపీస్. సో 5, 4, ఓకే రైట్స్, బాగా తీసుకుంటాం. 8, సో 12,845 4, 2, రైట్స్, 12, 25 రైట్. రిమైనింగ్ బ్యాలెన్స్ 12,825 రూపీస్ బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్, ఓకే రైట్స్. సో 31st March 2019 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 12,825, ఓకే రైట్స్. సో దిస్ ఇయర్ ఆల్సో కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 12,825. సో ఈ డేట్ రోజు ఏం చేసినామంటే మనం సెకండ్ మిషనరీ పరిచేసిన చూడండి. సెకండ్ మిషనరీ డేట్ 1/4/2019. సో సెకండ్ మిషనరీ 1/4/2019 టు బ్యాంక్ అకౌంట్. సో సెకండ్ మిషనరీ రైట్స్. హౌ మచ్ కాస్ట్? 10,000 రూపీస్ ఓన్లీ, ఓకే. సో దిస్ ఇయర్ ఆల్సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ డేట్ 31st March 2019 మీన్స్ 20, ఓకే 2020 రైట్స్. బై డిఈపి అకౌంట్. సో ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ హౌ మచ్? 12,825 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 1283, ఓకే 1283. సో సెకండ్ మిషనరీ హౌ మచ్ కాస్ట్? 10,000 రూపీస్ ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 1,000 రూపీస్, ఓకే. సో ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ 1283 రూపీస్, సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్ 1,000 రూపీస్. సో 12,825 ఇంటూ 10/100 క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందంటే మనకు 1283 రూపీస్ వస్తుంది, ఓకేనా రైట్స్. ఈ మిషనరీ టోటల్ డిప్రిషియేషన్ ఎంత వస్తుందంటే 2,283 రూపీస్ వస్తుంది టోటల్ ఈ రెండు మిషనరీ కాస్ట్, రైట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం కాబట్టి టోటల్ చేయండి. ఫస్ట్ మిషనరీ 12,825, సెకండ్ మిషనరీ 10,000, టోటల్ 22,825 రూపీస్
right? This is also 22,825, right? Less the depreciation 12,825 minus 22,825 minus, how much depreciation this year? 2,283. Okay, so 20,542 remaining balance, 20,542. So this is the answer. 3 years depreciation. So 31st March 2020 by balance carried on. So next financial year forward, the next financial year 31st 4 2022, balance brought down how much? 20,542. Okay na, ఒక సార్ చూడండి. టోటల్గా ఫస్ట్ మిషనరీ కొన్న డేట్ ఎంత అంటే అక్టోబర్లో పర్చేజ్ చేసినాము కాబట్టి 15,000 పర్చేజ్ చేసినాము, దాని కాస్ట్ 15,000, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేది 31st మార్చ్. సో 15,000 × 10/100 × 6/12 ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు యాక్చువల్గా 12 మంత్స్ ఉండాలి, కానీ ఇక్కడ 6 మంత్సే ఉంది కాబట్టి మనము ఏం చేసినామంటే 6/12 తీసుకుంటే 750 వచ్చింది. ఓకేనా, ఈ 750 రూపీస్ డిప్రిషియేషన్ ఈ ఇయర్లో. ఓకే, సో 15,000కి వెళ్ళి 750 లెస్ చేస్తే 14,250 రూపీస్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తే 14,250. ఈ ఇయర్ మనం డిప్రిషియేషన్ మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా డిమినిషింగ్ బ్యాలెన్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో బై డిప్రిషియేషన్ అకౌంట్ 14,250 × 10/100, ఇక్కడ 6/12 ఏం తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కౌంట్ చేసుకుంటే మనకు 12 మంత్స్ ఈజీగా ఉంది కాబట్టి, సో డైరెక్ట్ అమౌంట్ తీసుకుంటాం 14,25. సో ఈ ఇయర్ కూడా మనం 14,250కి వెళ్ళి 14,25 లెస్ చేస్తే 12,825 రూపీస్ బ్యాలెన్స్ వస్తుంది. 12,825 రూపీస్ని మనం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, రైట్? ఈ ఇయర్లోనే మనం ఏం చేసినామంటే సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం, సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం కాబట్టి టు బ్యాంక్ అమౌంట్ ఎంత అంటే 10,000 రూపీస్. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ సేమ్ కాబట్టి 31st మార్చ్ 2019 ఉంది కాబట్టి ఇక్కడ 20కి వచ్చింది, 20 బై డిప్రిషియేషన్ అకౌంట్ సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ 12,825 × 10/100 12,83. సెకండ్ మిషనరీ 10,000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 1,000 రూపీస్, ఈ 12,83 నెక్స్ట్ 1,000 రూపీస్, టోటల్గా 2,283 రూపీస్ బ్యాలెన్స్. ఓకేనా, రైట్స్? ఈ టోటల్ 12,825 + 10,000 టోటల్ 22,825. ఈ టోటల్ ఇట్ సైడ్ ఫార్వర్డ్ చేసినాము, రైట్? నెక్స్ట్ ఏం చేస్తామంటే 22,825 − 2,283 చేస్తే 20,542 రూపీస్ ఆన్సర్. సో ఎందుకంటే 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయమని కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసినాము, వచ్చిన ఆన్సర్ అది. ఓకేనా, రైట్స్? హాయ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద డిప్రిషియేషన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, మిషనరీ సేల్ ఆఫ్ మిషనరీ, హౌ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా, సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే డిప్రిషియేషన్లో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో యంత్రం మిషనరీని సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే ప్రాబ్లం తీసుకుందాం ఈరోజు. ఇది లాస్ట్ మెథడ్ అండి ఇది. సో ఇంతకంటే మించి ఇంకా ఏమీ రావు మనకు. జనరల్గా మనకు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, 2 మెథడ్స్ ఉంటాయి మనకు.
సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనకు త్రీ టైప్స్ ఉన్నాయి. మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకున్నాము. అదేవిధంగా అట్ ద సేమ్ టైం సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేర్చుకున్నాం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో. థర్డ్, మిషనరీ సేల్ ఆఫ్ మిషనరీ చేసినప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనం. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో త్రీ మెథడ్స్, ఓకేనా. అదేవిధంగా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో కూడా మనకు త్రీ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే జనరల్గా మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాం అనేది నేర్చుకోవడం జరిగింది. సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో అనేది లాస్ట్ ప్రాబ్లంలో చూసుకున్నాము. టుడే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మిషనరీని సేల్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఆ ప్రాబ్లమ్ని మనం డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే విషయాన్ని మనము నేర్చుకుందాం, ఓకేనా. రైట్, ఒక ప్రాబ్లం తీసుకొని చూద్దాం. సో చూడండి, మనకు ప్రాబ్లంలో మనకు ఎన్ని పాయింట్స్ కావాలండి? 5 పాయింట్స్ కావాలి. ఆ 5 పాయింట్స్ డైరెక్ట్ నేను 5 పాయింట్స్ మీకు తీసుకొని ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేట్ ఆఫ్ పర్చేసింగ్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ 1/4/2012 డేట్ ఆఫ్ మిషనరీ పర్చేసింగ్ డేట్, ఓకే. రైట్స్, సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఎంత అండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75,000 రూపీస్ కాస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎంత అంటే 5,000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. టోటల్ హౌ మచ్ కాస్ట్ మిషనరీ కాస్ట్ అంటే 80,000 రూపీస్ మిషనరీ కాస్ట్. క్లియర్? రైట్. సో థర్డ్ పాయింట్, సో విచ్ మెథడ్ అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఓకేనా. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రైట్స్. సో ఫోర్త్ పాయింట్ టెన్ పర్సెంటేజ్ తీసుకుందాం. ఎన్ పర్సెంట్ అండి? 10% తీసుకుందాం. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, హౌ మెనీ ఇయర్స్ ఉందండి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మిషనరీ సేల్ చేస్తున్నాం అని తీసుకున్నాం కాబట్టి ఈ మెథడ్లో మిషనరీని ఏ డేట్లా సేల్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31/9/2015 డేట్ రోజు మిషనరీని సేల్ చేసినాం, ఓకేనా. సేల్ చేసిన డేట్ ఎంతంటే 39/2015. సో కాస్ట్ ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్కి సేల్ చేసినాం అనుకుందాం, ఓకేనా. బాగా చూడండి, 5 పాయింట్స్ వచ్చినాయి చూడండి. డేట్ వచ్చేసింది, దాని కాస్ట్ వచ్చింది, మెథడ్ వచ్చేసింది, పర్సంటేజ్ వచ్చింది, హౌ మెనీ ఇయర్స్కి మనకి అంటే సేల్ ఆఫ్ డేట్ ఇచ్చింది మనకి. ఇక్కడ సేల్ ఆఫ్ డేట్ వరకు మాత్రమే మనము డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సేల్ ఆఫ్ డేట్ ఇంపార్టెంట్, పర్చేసింగ్ డేట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో సేల్ ఆఫ్ డేట్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ఇయర్లోనే మనము సేల్ చేసినాం కాబట్టి ఈ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో సేల్ చేస్తే దాన్ని ఎట్లా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్లో చేయలేదు, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో లేదా ఎండింగ్లో సేల్ చేయలేదు, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో సేల్ చేసింది కాబట్టి దీంట్లో ఇట్లా ఇస్తే మనం డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం, ఓకేనా. రైట్స్. సో ప్రొఫార్మా తెలుసు ఆల్రెడీ. ప్రొఫార్మా తీసుకున్నట్లయితే సెంటర్ లైన్ డబల్ లైన్ ఉంటుందండి, ఓకే. సెంటర్ లైన్ డబల్ లైన్. సో టోటల్ అమౌంట్, నెక్స్ట్ డేట్, ఇది డేట్ అండి, ఓకేనా. రైట్. సేమ్ ప్రాసెస్, డేట్, నెక్స్ట్ ఇక్కడ పర్టిక్యులర్స్ అండ్ టోటల్. దిస్ ఈజ్ ద అకౌంట్ ప్రొఫార్మా. సో క్రెడిట్, డెబిట్, డేట్ అండ్ పర్టిక్యులర్స్ అండ్ టోటల్ అమౌంట్ అండ్ సేమ్ డేట్, పర్టిక్యులర్స్ అండ్ టోటల్ అమౌంట్, ఓకే. ఫర్ రైట్ మిషన్ అకౌంట్, మిషన్ అకౌంట్
So which method? Diminishing balance method. Diminishing balance method. Method. Right? Diminishing balance method. Right. Start the problem. So first manam em cheyalante date of purchasing తీసుకోండి. సో ఫస్ట్ డేట్ ఆఫ్ పర్చేసింగ్ ఎంత అంటే 1/4/2012. స్టార్టింగ్లోనూ పర్చేజ్ చేసినాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎంతకు పర్చేజ్ చేసినామండి? పర్చేజ్ చేస్తే టు బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో 75,000 రూపీస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ యాడ్ ద ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మిషనరీ కాస్ట్ సో టోటల్ 80,000 రూపీస్. హౌ మచ్ కాస్ట్? మిషనరీ కాస్ట్ 80,000 రూపీస్. క్లియర్? రైట్స్. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ డేట్ 31st March 2012 మీన్స్ 2013. రైట్స్. 2013. రైట్స్. బై DEP means depreciation account. Okay, so depreciation account first year fixed installment method or diminishing balance method, both are same. Okay, so method same. So bracket low 80,000 rupees into 10%, 10/100, how much? 8,000 rupees. So now first year depreciation how much? 8,000 only, right? 8,000 rupees depreciation. So this year close, so debit side amount 80,000 rupees and 80,000 rupees increase amount, enter the both side. Okay, so first 80,000 rupees minus 8,000 rupees, 80,000 rupees minus 8,000 rupees, remaining balance 72,000. Okay, 72,000, right? 72,000 rupees. This the 31st March 2013 by balance carried on. How much? 72,000 rupees. Okay, 72,000 rupees remaining balance after deduction of the depreciation. Okay, so this year first financial year is completed, so second financial year starting. So we forward the balance carried on the next financial year to date 1/4/2013 to balance brought down. How much? 72,000 rupees. Okay, so this year also we have calculated the depreciation date 31st March 2013 means 2014. Okay, 2014 by DEP. DEP means depreciation account. Okay, so this is the diminishing balance method. So diminishing balance, so we take the depreciation 10% opening balance. Okay, opening balance. So opening balance how much? 72,000 into 10 by 100. So how much depreciation? 7,200. This year depreciation 7,200, 10%. Okay, right. So this year also accounts closed. So how much? 72,000 rupees, and then credit side also 72,000 rupees. Enter the both side. So 72,000 kelli em chestamante 7,200 rupees ni minus cheyandi. ఓకే నా. సో 72,000 కెళ్ళి 7,200 రూపీస్ మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 64,800 రూపీస్. 64,000
800 rupees, 72,000 minus 7,200 rupees, remaining balance 64,800. Okay na? Right. This is the 31st 3 2014. Okay na? By balance. Balance carried on. By balance carried on. Okay. Right. So this second financial year is also completed. So next financial year. So forward the next financial year opening date 1/4/2014. Clear? Right. To balance. Balance brought down. How much? 64,800. Right. So this year also we have calculated the depreciation date 31st March. So ikkada meer important entante ikkada chudandi manamu depreciation ni 31st March 2015 varaku calculate cheyali. Ee date roju calculate cheyali. But manaku ikkada aa date varaku mana daggara machinery ledandi. Chudandi ok sari bhaga observe chesthe manamu depreciation cheyadanikante munde ante year ending ku munde manam em chesnam ante sale chesnam. Eppudu sale chesnam andi 31st 9th 2015. ఈ డేట్ రోజు మిషనరీ సేల్ చేసినాం కాబట్టి మనం డిప్రిషియేషన్ని ఈ డేట్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో మనము ఈ డేట్ రోజు మాత్రమే మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 30/9/2015 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం మిషనరీని ఏ డేట్ రోజు మనం క్లోజ్ చేస్తున్నామో సేల్ చేస్తున్నామో ఆ డేట్ వరకు మాత్రమే మనము డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఏ డేట్ రోజు పర్చేజ్ చేస్తున్నామో ఆ డేట్ నుంచే మనం కంటిన్యూషన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఇక్కడ మాత్రం సేల్ చేసేటప్పుడు మాత్రం ఏ డేట్ రోజు మనం సేల్ చేస్తున్నామో ఆ డేట్ వరకు మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంతకు ముందు తర్వాత డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఇక్కడ లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో బై డిఈపి అకౌంట్. డిఈపి అకౌంట్ యాక్చువల్గా మనకు ఎంత అండి ఇక్కడ డిప్రిషియేషన్ కాస్ట్ ఎంత? 64,800 ఇంటూ 10/100. ఇక్కడ మీరు సింపుల్గా లాజిక్ చూడండి. మనం ఫోర్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు కౌంట్ చేసుకోండి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అంటే చూడండి 1 2 3 4 5 6 అంటే ఎన్ని మంత్స్ యూజ్ చేసుకున్నామండి? మనం 6 మంత్స్ యూజ్ చేసుకున్నాం. సో మనం 6 మంత్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి 64,800 ఇంటూ 10/100 ఇంటూ 6/12 అయ్యండి. 6 మంత్స్ కాబట్టి 6/12. అదే మనం 8 మంత్స్ యూజ్ చేసుకుంటే 8/12. ఓకేనా? 9 మంత్స్ యూజ్ చేస్తే 9/12. ఓకేనా? రైట్. బేసికల్గా మనము ఇక్కడ చూడండి 64,800 ఇంటూ 10/100 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఎంత అంటే 6480. ఓకేనా? ఇంత వస్తుందండి 6480 రూపీస్ వస్తుంది. ఇది ఈక్వల్ టు 12 మంత్స్. మనకు వచ్చేది ఇది 12 మంత్స్కి వస్తుంది. బట్ ఇక్కడ మనకు 12 మంత్స్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేస్తే లేదు కాబట్టి 6 మంత్సే ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే 6 మంత్స్కి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి 6480 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 3240 రూపీస్ వస్తుందండి, ఈక్వల్ టు 6 మంత్స్కి. అందుకే చూడండి. సో మనకి ఇక్కడ 64,800 ఇంటూ 10/100 ఇంటూ 6/12 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3240 రూపీస్. ఇది ఓన్లీ 6 మంత్స్, బ్రాకెట్లో రాసుకోండి, 6 మంత్స్ ఓన్లీ. ఓకే, అర్థమైంది కదా? రైట్. లాజిక్ అర్థం చేసుకోండి. మనము డేట్ ఆఫ్ సేలింగ్ డేట్ వరకే మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రీవియస్ ఇయర్లో మనం చేసినామంటే ఎండింగ్ డేట్ వరకు మిషనరీ ఉంచుకొని ఎండింగ్ డేట్ రోజు సేల్ చేసినాం. కానీ ఎండింగ్ డేట్ వరకు ఉంచుకోవాలి మనం ఇక్కడ. మిడిల్ ఆఫ్ ద ఇయర్లోనే మనం ఏం చేసినామంటే మిషనరీ సేల్ చేసినాం కాబట్టి సేల్ చేసేంత వరకు మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. రైట్స్. సో దిస్ ఇయర్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ సేల్ చేసినాం కాబట్టి దీనికి డిప్రిషియేషన్ వచ్చిందంటే 3240 రూపీస్ డిప్రిషియేషన్ వచ్చింది. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేట్ రోజు సేల్ చేసినాం కాబట్టి సేమ్ 39th 2015 బై క్యాష్, సారీ బై బ్యాంక్, బ్యాంక్ ఆర్ క్యాష్. ఓకే. సో బ్రాకెట్లో సేల్స్. హౌ మచ్ కాస్ట్ సేల్స్? 50,000 రూపీస్. ఎంతండి? 50,000 రూపీస్ సేల్ చేసినాం. ఓకే. రైట్స్. సో క్లోజ్ చేద్దాం.
కంప్లీట్ బేసికల్గా చూడండి ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ 64,800 రూపీస్ ఉంది ఇక్కడ ఇక్కడ మాత్రం 50,000 ప్లస్ 3,240 అంటే 53,240 సో ఇక్కడ చూడండి డెబిట్ సైడ్ ఎంత ఉంది 64,800 రూపీస్ ఉందండి సో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చేసి 3,240 ప్లస్ 50,000 రూపీస్ టోటల్ 53,240 రూపీస్ ఉంది ఏ అమౌంట్ ఎక్కువ ఉందండి ఇక్కడ మనకి ఇక్కడ 64 ఉంది ఇదేమో 53నే ఉంది కాబట్టి 64,000 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ని ఏం చేస్తామంటే ఈ బ్యాలెన్స్లో ఈ ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాలి సో 64,800 అండ్ 64,800 రూపీస్ ఓకేనా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 64,800కి వెళ్ళి 53,240 రూపీస్ని మైనస్ చేయండి మైనస్ చేస్తే జీరో ఓకేనా బారో తీసుకుంటే 10లో 4 పోతే 6 ఓకే సో 7లో 2 పోతే 5 సో 1 11,560 రూపీస్ లాస్ అండి ఇది ఏంటండి ఇది లాస్ సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత టోటల్కి వెళ్ళి దీన్ని లెజ్ చేస్తే 11,560 రూపీస్ దిస్ ఈజ్ ద లాస్ 31st 9 2015 బై లాస్ ఓకే సో మీకు ఒకసారి క్లియర్గా అది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్గా మనము మిషనరీ కాస్ట్ ఎంత ఉందండి 64,800 రూపీస్ ఉన్నది దాంట్లో ఆ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత 3,240 రూపీస్ లెస్ చేస్తే 061,560 రూపీస్ అండి సో మనం మిషనరీ సేల్ చేసే నాటికి దాని వాల్యూ ఎంత ఉందంటే 61,560 రూపీస్ ఉందండి అవునా రైట్ ఇంత ఉన్న వాల్యూ మిషనరీని మనం ఏం చేసినామంటే సింపుల్గా ఓన్లీ 50,000 రూపీస్కి మాత్రమే సేల్ చేసినాం అర్థమైందా 61,560 ఉన్న వాల్యూ మిషనరీ కాస్ట్ని మనం ఏం చేసినామంటే ఓన్లీ 50,000 రూపీస్కే సేల్ చేయడం జరిగింది సో ఇప్పుడు చెప్పండి మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే ఇంత ఉన్న కాస్ట్ని ఇంతకే సేల్ చేసినామంటే మనకు ఇగో ఇంత అంటే 11,560 రూపీస్ లాస్గా మనము ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది అర్థమైందా సో ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మిషనరీ సేల్ చేసినప్పుడు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది మనము క్యాల్కులేట్ చేసే మెథడ్ ఓకే సో చూడండి బాగా సో మనం ఏం చేసినాము 75,000 రూపీస్ మిషనరీ కాస్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 5,000 రూపీస్ టోటల్ 80,000 రూపీస్ 80,000 రూపీస్ 31st మార్చ్ ఎవ్రీ ఇయర్ 31st మార్చ్ 2013 డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 8,000 రూపీస్ వచ్చింది 80,000 రూపీస్కి వెళ్ళి 8,000 లెస్ చేస్తే 72,000 రూపీస్ వచ్చింది ఈ 72,000 రూపీస్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ చేసినాం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 72,000 రూపీస్ ఓకే 72,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి దిస్ ఈజ్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద మనం మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 72,000 రూపీస్ ఇంటూ 10/100 72,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా సో 72,000 ఇంటూ 10/100 చేస్తే 7,200 రూపీస్ డిప్రిషియేషన్ వచ్చింది ఈ ఇయర్లో సో 72,000కి వెళ్ళి 7,200 రూపీస్ డిప్రిషియేషన్ని లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 64,800 రూపీస్ వచ్చింది 64,800 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సో రిమైనింగ్ బ్యాలెన్స్ దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ చేసినాము నెక్స్ట్ ఫైనాన్షియల్లో ఫార్వర్డ్ చేస్తే 64,800 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సో యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ 31st మార్చ్ 2015 తీసుకోవాలి ఇక్కడ కానీ 31st మార్చ్ దాకా ఇక్కడ మన మిషనరీ లేదు మధ్యలో మిడిల్ ఆఫ్ ద ఇయర్లోనే మనం ఏం చేసినామంటే సేల్ చేసినాం కాబట్టి ఈ సేల్ చేసిన డేట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి ఓకేనా సో 30/9 2015 ఓకేనా సెప్టెంబర్ రైట్ సో సేల్ చేసినాం కాబట్టి బై డిప్రిషియేషన్ అకౌంట్ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 64,800 ఇంటూ 10/100 కామన్ అండి సో ఇక్కడ 6/12 తీసుకున్నాం అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేస్తే మనకు ఓన్లీ 6 మంత్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 6 మంత్స్ని క్యాల్కులేట్ చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 3,240 రూపీస్ డిప్రిషియేషన్ వచ్చింది ఓన్లీ 6 మంత్స్కి ఓకేనా యాక్చువల్గా మనకు 12 మంత్స్కి ఎంత వస్తుందంటే 6,000
480 rupees వస్తది యాక్చువల్గా 12 మంత్స్ కి. కానీ ఇక్కడ మనం 12 మంత్స్ లేదు కాబట్టి మనం ఓన్లీ 6 మంత్స్ తీసుకోవాలి కాబట్టి 6 మంత్స్కు 3240 rupees బ్యాలెన్స్ తీసుకున్నాం. చలో నెక్స్ట్ బ్యాలెన్స్ చేద్దామంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మిషనరీ లేదు, ఆల్రెడీ సేల్ చేసినాం. సేల్ చేసినాం కాబట్టి మనం సేల్ ఆఫ్ మిషనరీ కాస్ట్ ఎంత అంటే 50,000 rupees మిషనరీ సేల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ 60,000 rupees మిషనరీలో 50,000 rupees ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, బై సేల్ బ్యాంక్ అని రాసేసి సేల్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం టోటల్ చేసుకోండి, ఇక్కడ ఈ ప్రాఫిట్ ఆ లాస్ అనే తర్వాత విషయం. సో ఈ 64,000 rupees ఉంది, ఇదేమో 53,240 ఉన్నది. ఈ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసేసి ఈ టోటల్కి వెళ్ళి ఈ టోటల్ని లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఇదే వస్తుంది. ఓకేనా, సో ఈ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు లాస్ వచ్చిందండి. సో లాస్ అనేది ఇక్కడ వస్తుంది, అదే ప్రాఫిట్ అయితే ఇక్కడ వస్తుంది. సో లాస్ అని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే మీరు సింపుల్గా లాజిక్ అర్థం చేసుకోండి. 64,800 rupees అవుట్ ఆఫ్ డిప్రిషియేషన్ లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతుందంటే 61,560, అంటే బిఫోర్ సేలింగ్, అంటే సేల్ చేయడానికంటే ముందు ఉన్న దాని వాల్యూ ఎంత అంటే 61,560 rupees ఉన్నది. సో ఇంత ఉన్న వాల్యూ ఉన్న మిషనరీని ఏం చేసినామంటే మనం ఓన్లీ 50,000 rupees మాత్రమే సేల్ చేయడం జరిగింది. సో తక్కువకి సేల్ చేసినామా ఎక్కువ సేల్ చేసినామంటే తక్కువకి సేల్ చేసినాం, అంటే మిషనరీ కాస్ట్ ఏమో 61 ఉంటే మనం 50,000 rupees సేల్ చేసినాం. సో మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. 64లోకి వెళ్ళి 53 లెస్ చేస్తే మనకు లాస్ ఎంత అంటే 11,560 rupees లాస్. సో ఇక్కడ మనకు రిమైనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఇంకా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కానీ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కానీ ఉండదు ఇక్కడ, ఎందుకంటే సేల్ ఆఫ్ మిషనరీ అయిపోయిందంటే ఇక నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఇది డిప్రిషియేషన్లో ఉన్న లాస్ట్ మెథడ్స్. సో దీంతో మనకు డిప్రిషియేషన్ సంబంధించిన యూనిట్లో క్లియర్గా చెప్పుకున్నాం. సో మనకు ఇంకా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సో పర్చేసింగ్ డేట్ చాలా ఇంపార్టెంట్. ఏ డేట్లో పర్చేజ్ చేస్తున్నామో ఆ డేట్ నుంచి మాత్రమే మనము డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సేల్ ఆఫ్ విషయంలో మాత్రము సేల్ ఆఫ్ మిషనరీ ఏ డేట్ వరకు సేల్ చేస్తున్నామో ఆ డేట్ వరకు మాత్రమే డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో మనకు ఏ మెథడ్ ఇచ్చినా, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇచ్చినా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఇచ్చినా కానీ మనకు మన మైండ్లో ఏముండాలంటే 5 పాయింట్స్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ ఏంటండి, డేట్ ఆఫ్ పర్చేసింగ్, కాస్ట్, మెథడ్, పర్సంటేజ్, హౌ మెనీ ఇయర్స్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసాం. ఓకేనా, సో కొన్ని సందర్భాల్లో ఎన్ని సంవత్సరాలు అనేది క్లారిటీ ఇవ్వడు కానీ డేట్ ఇస్తాడు, ఆ డేట్ వరకు మాత్రమే మనము డిప్రిషియేషన్ని క్యాల్కులేషన్ చేయాలి. ఓకే, మనకు 10% ఇవ్వచ్చు ప్రాబ్లంలో, 12% ఇవ్వచ్చు, లేదా 15% ఇవ్వచ్చు, ఎంత పర్సంటేజ్ ఇచ్చినా మాత్రం ఆ పర్సంటేజ్ తీసుకొని చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని యాడ్ చేసుకోండి, రైట్. సో ఒకవేళ ఇన్ కేసు మనకు పర్సంటేజ్ ఇవ్వకపోతే, ప్రాబ్లంలో పర్సంటేజ్ ఇవ్వకపోతే మనకు సెకండ్ ఆప్షన్ ఏముందంటే యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలని చెప్పుకున్నాం. యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే మనకు ప్రొఫార్మా ఉన్న రూల్ ఉన్నదండి, ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేషన్ ఆఫ్ ద లైఫ్ టైం. సో ఇది మనకు ఫార్ములా. ఆ ఫార్ములా బేసిక్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే మనకు పర్సంటేజ్ ఇవ్వనప్పుడు మాత్రమే యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనకు పర్సంటేజ్ ఇస్తే మనము ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేసినాము ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ సేల్ ఆఫ్ మిషనరీ. ఓకేనా, రైట్స్, ఓకే, థ్యాంక్ యూ.